హలో అండి ఈ నావలు స్టార్టింగ్ ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్తో మాత్రం మీరు డిసైడ్ చేయకండి ఎందుకంటే మీరు వినకపోతే మిస్ అవుతారు ఒక మంచి కథ ఉన్న నవలు మనం చదువుతున్న నవలకి విభిన్నంగా ఉన్న చాలా మంచి కథ ఒక స్వయం సిద్ధ కథ ఇది ఒక కాశీ అనే ఒక రాయిని రత్నంలా చేసే ప్రాసెస్లో ఈ కథ నడుస్తుంది చాలా పెద్ద నావలు అయినా సరే నేను చదువుతున్నాను ఎందుకంటే నేను చదివిన కొన్ని నా మంచి నావల్స్లో ఇది కూడా ఒక మంచి నావెల్ మీరే అంటారు చూడండి రైటర్ ఎవరు అని మీరు అడిగేంత వరకు నేను చెప్పను మీరు అడుగుతారు చూడండి ఆ రైటింగ్ స్టైలు అది చూసి రైటర్ చెప్పండి ప్లీజ్ అని ఆ మహారచయిత్రికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఒక రెండు మూడు పార్ట్స్ తర్వాత రైటర్ పేరు రివీల్ చేస్తాను అలాగే ఈ నావల్ పేరు కూడా రివీల్ అప్ చేస్తాను ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ పెడుతున్నాను ఓకేనా కథలోకి వెళ్ళిపోదాం రాత్రి మొదటి జాము దాటి దాటక మునుపు గాలి వేర్చడం ప్రారంభమైంది రయ్యమని పెనుగాలి వేడ్చడంతో చెట్లు పెళ్లపెడమంటూ వేళ్లు పెగిలించుకుని నేల కొరిగిపోతున్నాయి ఇళ్ల మీద రేకులు పెంకులు ఎగిరి గాలితో పాటు లేచి ఎక్కడెక్కడో విసురుగా పోయి పడుతున్నాయి గుడి గుడిసెల మీద కప్పిన కమ్మలు పొంగులు లేచి గాలితో పాటు అంతరిక్షమంతా సుళ్ళు తిరుగుతూ తునా గమ్యస్థానం తెలియక ఎగిరిపోతున్నాయి ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ప్రారంభమైంది వెంకటాపురం పెంకుటిళ్లు గుడిసెలు కలుపుకుని ఒక వెయ్యి గడప ఉంటుంది ఆ రాత్రి పిల్లలు పెద్దలు తడిసి ముద్దయి చేతులు కుండలకి చేర్చుకుని కోడల కానుకుని నిలబడ్డారు కొందరు కూలబడిపోయారు మూడో నాడు ఉదయం తొమ్మిది గంటల వరకు ఉధృతం తగ్గకుండా కురిసిన వాన కురిసినట్లే ఉంది అటు తర్వాత వేగం తగ్గి మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యేసరికి తుప్పరగా పడటం మొదలుపెట్టింది అంతవరకు గోడలు కానుకుని తల నిండా బట్ట కప్పుకుని నిలబడిపోయారు కప్పుగల ఎళ్లలో ఉన్న వాళ్ళు కొందరు మంచాలను గోడకి వరగబెట్టి పిల్లలను వాటి కింద పడుకోబెట్టారు వర్షం తగ్గి అప్పుడొక చిరుకు అప్పుడొక చిరుకు పడుతోంది సూర్యరశ్మి లేదు మంచు పొగ గ్రామం అంతా ఆవరించుకున్నట్టుగా మసక్గా ఉంది ఊరు చూసి వద్దామని బయలుదేరారు సోమయ్య పట్నం నుంచి తెచ్చిన టార్చిరేట్ పట్టుకుని కిర్రు చెప్పులు కాళ్లకు తగిలించుకుని అతడికి అడుగు ముందుకు పడటం లేదు తాటి కమ్మలతో చింపిరి తడకలతో విరిగిన వెదురు పొంగులతో దారికి దారి కమ్ముకుపోయింది చేతి కర్రతో దారి చేసుకుంటూ ముందుకు పోతున్నారు వర్షం తగ్గడంతో పిల్లలు పెద్దలు బయటికి వచ్చి గాలికి ఎగిరిపోయిన వాటిని పోగు చేసుకోవటం మొదలుపెట్టారు చిన్నపిల్లల ఆకలి ఏడుపులతో దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి ఆడవాళ్లకు కుండా చట్టి ఏమోలు అని వెతుకుతున్నారు ఎవరింట్లోనూ పొయ్యి మీద లేదు పొయ్యి కిందకు అంతకంటే లేదు నిరాశా నిస్పృహలతో పిల్లలను కసురుకుంటూ ఊరడిస్తూ చంకలనేసుకుని తిప్పుతున్నారు పెంకుటీళ్ళ మీద పెంకులన్నీ పగిలిపోయాయి కప్పులన్నీ చెదిరిపోయాయి ఇంటి నిండా నీళ్లు సామానంతా తడిసి ముద్దైపోయింది ఏటికా ఏటికేడాది ఉండాలని సమకూర్చుకున్న చింతపండు బెల్లము నీరు కారి అటకల మీద నుంచి కాలువలు కట్టడం మొదలుపెట్టింది అందరూ ఆకలితో అలమటిస్తున్నారు పిల్లల ఏడుపులు పెద్దల అరుపులతో గ్రామం అంతా అల్లకల్లోలంగా ఉంది నేలను శుభ్రం చేసుకుని అగ్నిహోత్రుడితో రాజీ పడాలని చూస్తున్నారు కొందరు దానికి గతి లేని కొందరు పిల్లల్ని ఎత్తుకుని తయారు చేసుకుంటూ తిరగటం మొదలుపెట్టారు ఏ అమ్మైనా పొయ్యి రాజేసి గిన్నెలెక్కించుకుంటుందేమోనని ఆశతో ఆ గ్రామంలో రచ్చబండ దగ్గర విస్తరించిన కొమ్మలతో మారు వసంతాలకు పైగా నూరు వసంతాలకు పైగా అక్కడి ప్రజల కష్టసుఖాలను సాక్షిభూతంగా నిటారుగా నిలబడి తనను ఆశ్రయించిన వారికి చల్లటి చెట్టు అది ఆ గ్రామానికి ఉమ్మడి సొత్తు చింత చిగురు చింత పువ్వు చింతకాయ చింతపండు పొయ్యి మీదకి పుల్లలు పొయ్యిలోకి అందరూ ఉపయోగించుకుంటారు ఆ గ్రామానికి అది కల్పవృక్షంలా పెద్ద దిక్కులా నిలబడ్డది తల మీద బట్ట కప్పుకుని దాని క్రింద ఎంతోమంది రాత్రంతా జాగరణ చేస్తూ నిలబడ్డారు సోమయ్య వాళ్ల ముఖాలు పరకాయించి చూశాడు వాళ్లంతా తడిబట్టలతో గబగబ గజగజ వణుకుతూ ఒక్కొక్కరే ఊళ్ళోకి దారి తీస్తున్నారు రచ్చబండకు నూరు గజాల దూరంలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఓడలు భూమిలోకి దిగి యాభై గజాల వైశాల్యం చుట్టూ చిక్కటి కొమ్మలతో రెమ్మలతో గుబురుగా విస్తరించి ఉంది దాని చుట్టూ జనం మూగారు సోమయ్య జనాన్ని తప్పించుకుంటూ మచ్చకు వెళ్లారు చెట్టు క్రింద ఒక బండ మీద కూర్చున్నది ఒక పూర్వ పూర్వసువాసిని దప్పపండు ఛాయ కాయబారిన శరీరము అప్పుడప్పుడే మడతలు ముడతలు పడుతున్న దేహము ముసుగు సవరించుకుంటూ కొండలో నుంచి పులుసు పెద్ద రాచ్చిప్పలోకి ఒప్పుకుని పక్కనున్న గుండెగలో నుంచి అన్నం తోడి చాప మీద ఆరబోస్తూ చుట్టూ మూగిన వాళ్ళందరికీ అయితే ఏం చేశారు నిన్న మొన్న గుడిసెల మీద కప్పు లేచిపోయిందా బొంగులైనా నిర్చాయా లేదా అడుగుతోంది ఎక్కడిదమ్మా వానంతా ఇంట్లోనే ఉంది కమ్మలు పొంగులు లేని ఎంతెంత దూరం పడ్డాయో లేచి పట్టుకోలేకపోయాము తడి బట్టలలో నిలబడిన వాళ్ళం నిలబడినట్లే ఉన్నాం రాత్రంతా అంటున్నారు ఒక్కొక్కరే ఆమె మీద పరిచిన అన్నం రాచిప్పలో ఉన్న పులుసుతో కలిపి రెండు చేతులతో పెద్ద పెద్ద ముద్దలు చేసి వాడు తెచ్చుకుని చెప్పలలో పడేస్తోంది సోమయ్య పొడుగాటి కర్ర చేత పట్టుకుని ఆమె పక్కగా నిలబడ్డాడు అరుపులు కేకలు ఒకరినొకరు తోసుకోవటం తిట్టుకోవడంతో సందడి అంతకంతకు అధికమవుతోంది చుట్టూ నిలబడ్డ వాళ్ళు తోసుకుంటూ ఆమెకి చెయ్యిడక చెయ్యి ఆడకుండా చేస్తున్నారు సోమయ్య కలగజేసుకుని ఐదారు గజాల దూరంలో తన పొడుగాటి కర్రను అడ్డం పెడుతూ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు ఇది కడుపులు నింపడానికి పెట్టే ముద్దలు కావు వీటిలో ఆకలి పంటలు చల్లార్చుకుని ఇళ్లకు వెళ్ళి పుల్లా పొడక సర్దుకుని పొయ్యి రాజేసుకోండి ఈ తల్లి పెట్టే అన్నం ముద్ద అందరికీ అందనివ్వండి కేకలు పెడుతున్నారు కొంతసేపటికి సందడి సద్దు అణిగింది ముద్దలు అంటుకున్న వాళ్ళు అందుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆమె రెండు గుండిగలు ఖాళీ చేసింది సోమయ్య చేసిన సర్దుబాటుతో ఆమె చెయ్యి చకచకా ఆడుతోంది గుండిగలలో అన్నం తరుగుతున్న కొద్దీ తృప్తితో కూడిన చిరునవ్వు ఆమె ముఖం మీద లాస్యం చేస్తూ ఒక వింత సోయగాన్ని దొడ్డమ్మ నాకు ముద్ద వెయ్యవు పన్నెండేళ్ల పిల్లవాడు తెల్ల గిన్నె పట్టుకుని ఆమెకెదురుగా నిలబడ్డాడు ఆమె ఆ పిలుపుకి ఉలక్కి పడ్డది ఆ పిల్లవాడి ముఖంలోకి ఆశ్చర్యంతో చూసింది అప్పటిక పిల్లవా పిల్లవాడు రెండుసార్లు వచ్చి గిన్నె నింపుకుని పోయాడు రాము ఇంట్లో అంతా బాగున్నారా ఆదుర్తాతో అడిగింది తాతయ్య లేవటం లేదు అమ్మ కాలి మీద వాసం విరిగి పడ్డది పాదమంతా వాచింది కింద పెట్టలేకుండా ఉంది అయ్యో పాపం అసలే రోగిష్టి మనిషి అక్కయ్య ఉన్నదా ఊరికెళ్ళిందా పెద్ద చేసి గిన్నెలో పడేసింది అక్కయ్యకు పురుడు వచ్చి వారం రోజులయింది అక్కయ్య పడుకున్న సావడిలో ఒక మూలకు పెంకులు లేచిపోయాయి వాసం విరిగి అమ్మ కాలు మీద పడింది బరువుగా నెట్టూచ్చిందామె ఇంచుమించుగా చేప మీద ఆరబోసిన అన్నం అయిపోవచ్చింది ఆమె మూలమూలలా ఉన్న అన్నపు బెతుకులు పోగు చేస్తోంది ఆమెకు కాస్త దూరంలో చిన్న రాతి మీద కూర్చుని నరసింహం కొటకలు మింగుతూ చూస్తున్నాడు తను కూడా చెయ్యి పెట్టాలని ఎంతసేపటి నుంచో అనుకుంటున్నాడు అభిమానం అడ్డు వస్తోంది మనసు ముందుకు వెనకకు ఊగుతోంది అందరూ వస్తున్నారు దోశలు నింపుకుని వెడుతున్నారు చాప మీద అన్నం రాసి తరిగిపోతోంది వదినా నా దోసిట్లో కూడా ఇంతపడే మెల్లగా లేచిన నరసింహం ఆమెకెదురుగా వంగి దోశలు పట్టాడు అభిమానం అనే పొరను చీల్చుకుంటూ ఆ ధ్వని గొంతులో నుంచి ఆమె తల ఎత్తి చూసింది మరిది నరసింహం ఎన్నాళ్ళకెన్నాలకు కనపడ్డాడు ఇదేమిటి ఇట్టా ఉంది అవతారం తనకు అన్యాయం చేసి తీసుకున్న పాతికేకరాల భూమి ఏమైంది తనను వెళ్ళగొట్టి ఆక్రమించుకున్న చతుశాల భవంతి ఏమైంది వంట చేసుకోవటానికి వీలు లేకుండా కూలిపోయిందా ఈ ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి ఆమె మనసులో తారట్లాడాయి రెండు చేతులతో ముద్ద చేసి అతడి దోసిట్లో పడవేసింది అతడు తలవంచుకుని పక్కకు తొలిగాడు ఆమె పులుసుగుండలు రాచిప్పలోకి సొంత శాంతం ఒప్పింది చాపకొసలు ఎత్తి పోగు చేసిన మెతుకులు రాచిప్పలో పడేసింది చేతులు కడుక్కోవాలని మెల్లగా లేవబోయింది అంతలో పిల్ల గుంపు వచ్చింది తొటమ్మగారు నాకింత పెట్టండి తొటమ్మగారు నాకు ముద్ద వేయండి తోసుకుంటున్నారు మళ్ళా వాళ్ళలో వాళ్ళు సర్దుకుని లైనుగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు ఆమె వాళ్ళందరినీ చూసి కతుక్కుమంది గాబరాగా లేచి కుండెగలో చేయిపెట్టి అంతా ఊడ్చి రాచిప్పలో వేసింది అడుగు చెక్కు చెక్కులన్నీ పులుసుతో పిసికి ముద్దలు చేసి ఒక్కొక్కటే వాళ్ల చేతులు పడేయటం మొదలుపెట్టింది దొడ్డమ్మగారు నాకో ముద్ద పెట్టండి చిప్ప పట్టుకున్న చెయ్యి ముందుకు చాచారు ఎదురుగా ఎవర్రికిరా దొడ్డమ్మ ఎవర్రా నువ్వు దొంగవెదవా సోమయ్య కర్రాడ్డం పెట్టి చేత్తో తోపు తోశాడు కింద పడ్డ పిల్లవాడు లేవబోతుంటే పిల్ల గుంపు వెనక్కి నెట్టింది పిల్లవాడు తొరి వెనక్కు పడ్డాడు మోకాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి నీ బాంచర్ కాల్ మొక్కత రెండు రోజులాయే బుక్కడన్నం లేక ఏడుస్తూ అంత దూరాన పడ్డ చిప్ప తెచ్చుకున్నాడు చేతులు చాపిన వాళ్ళకి ముద్దలు పడేస్తున్న ఆమెకు నీ బాంచరు కాల్ మొక్కతా అన్న మాటలు వినపడ్డాయి ఆమె తల పైకెత్తి చూసింది ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడు రాగి వెంట్రుకులు ముఖం మీద ముసురుకుంటున్నాయి ఒంటికి చొక్కా గుట్టైనా లేదు కోచి పెట్టుకుని ఒక చిన్న గుడ్డ పీలకు భుజం మీద వేసుకున్నాడు కళ్ళు చిన్నవే గాని చూపులు చురుకైనవి బూడిద పట్టినట్లు కనబడే రంగు కాశీగా అన్నాడు అవతలికి ఎవరో పెద్ద అరిచాడు కాశీ లేచి మోకాలి పుండు చూసుకుంటూ క్రొట్ల నీళ్లు క్రొట్లలోనే కక్కుకుంటూ నిలబడ్డాడు దొడ్డమ్మ కూర్చున్న నుంచి లేచింది పట్టుకుపోయిన పా కాలు తలబడుతుండగా అడుగు ముందుకు వేసింది పిల్లగంపు ఆమెను చుట్టూ ముట్టింది ఆమె తయారు చేసుకుంటూ వెళ్ళి కాశీ మో మో మోకాలు చేత్తో తొలిపి నోటితో పుండు మీద ఊది చేయి పట్టుకుని తీసుకొచ్చి రాచ్చిప్ప తుడిచి అన్నమంతా చేసి పెద్ద ముద్ద వేసి చేసి చెప్పలో పడేసింది నీ బాంచను నీ కాలు కాల్మొక్త కాశీ వెళ్ళిపోయాడు వెనక్కి చూసుకుంటూ ఆమె వంగి రాచ్చిప్పలోని మెతుకులు తులిపి పిల్లల చేతులలో దాల్చి రాల్చి చేయి కడుక్కోమంది దొడ్డమ్మ మనిషి కాదు దేవత అన్నపూర్ణావతారం ఒక్కతే గుండెగలు వార్చి ఎంతమంది క్షుత్పాధ తీర్చింది అని ఆమె పట్ల పూజ్యభావం పెంచుకుంటున్న సోమయ్యకి ఆమె కాశీని ముట్టుకుని మోకాలు తులపటం కంటగింపైంది నొసలు చిట్లించి పెదవులు వంకర తిప్పాడు జనం పల్చబడ్డారు ఇద్దరు ముగ్గురు గుంపులుగా చేరి గాలివాన గురించి ముచ్చటించుకుంటూ సాగిపోతున్నారు ఊరి బయట నాలుగు గదుల సత్రం ఉన్నది ఒక గదిలో గుమాస్తా ఉంటాడు వాకిటి పంచలో దొడ్డమ్మ ఉంటుంది రాచిప్ప తాటాకుల చేపల రెండు కుండెగలు ఒక్కొక్కటే సత్రంలోకి చేరవేసింది దొడ్డమ్మ అందరూ వెళ్లిపోయిన తర్వాత ఇంత మంచి పని తన ఆధ్వర్యం కింద జరిగింది కదా అన్న సంతోషం కొత్తి తల ఊపుతూ తడిసి నానిన పండుటాకులను పళ్లను రాల్చింది మర్రి చెట్టు మధ్యాహ్నానికి బాగా తెరిపి ఇచ్చింది మప్పులు చెందించుకుంటూ నడినెత్తిన వెలుగుజిమ్మలు వెలుగులు చిమ్ముతూ రేఖలు పొడుచుకుంటూ బయటికి వస్తున్నాయి గ్రామస్తులు కలపపరుచుకుని ఇళ్ళు సర్దుకోవటంలో మునిగిపోయారు పొద్దుట స్నానం చేసి గింజలు ఉడకపెట్టుకుని ఊరగాయ ముక్క తీసుకుని విస్తరి ముందు కూర్చుంది ఆనాటికి భోజనం అయిందనిపించింది చాపా గుట్ట పరుచుకుని ఒక కూతుకు తీసింది అరగంట తర్వాత లేస్తూనే గ్లాసులు మంచినీళ్ళు తాగి పాపం అందరూ ఏం చేస్తున్నారో ఇల్లు సర్దుకున్నారో లేదో తల మీద కొంగు సవరించుకుంటూ బయలుదేరింది ఊళ్ళోకి యాభై ఏళ్ళు దాటి దాటిన చానకమ్మను ఆ ఊళ్ళో పెద్ద మొదలుకుని చిన్న వరకు దొడ్డమ్మ అంటారు ఆమె పేరే దొడ్డమ్మ అయినట్టుగా దొడ్డమ్మ అక్కయ్య దొడ్డమ్మ వదిన అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఆమె పేరెవరికీ తెలియదు ఆమె కూడా మర్చిపోయే స్థితికి వచ్చింది జగన్నాథం గారి పెద్ద కోడలిగా ఉమాపతికి భార్యగా ఆమె ఆ ఊరిలో అడుగు పెట్టింది ఆమె ఆ ఇంటికి వచ్చి ఇద్దరు మరుదులకు ముగ్గురాల పడుచులకు అన్నం పెట్టింది వారం వారం తలంట్లు పోసింది ఇంటెడు చాకిరి చేసింది కాళ్ళు పడిపోయి మంచమెక్కిన అత్తగారికి సకలోపచారాలు చేసింది మామగారు ఉన్నంతకాలము ఆమె ఆ ఇంట లక్ష్మీదేవిలా సంచరించింది మామగారు చనిపోయిన ఏడాదికే సంతు లేకుండా ఉమాపతి కూడా చనిపోవటంతో ఆమె ఆ ఇంటికి జ్యేష్టాదేవిగా మారిపోయింది అత్తగారు పద్దెనిమిది సంవత్సరాలు మంచంలో ఉంది ఆడపడుచుడు పెళ్ళిళ్ళు కాగానే అత్తారీలకు వెళ్లారు మరుగులిద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని బిడ్డల తండ్రులయ్యారు తోడి కోడళ్లకు పురుళ్ళు పోసి ఆ బిడ్డలను పెంచటంలో మునిగిపోయింది జానకమ్మ ఏడాదికి రెండు బట్టలు ఒంటిపూట భోజనం తప్ప రూపాయితో పని లేకపోయింది పగలంతా చాకిరి చేసి రాత్రుల్లో నొలక కుక్కి అయిన లేకుండా వంట ఇంట్లో చేప పరుచుకుని మారుగుట్ట తల కింద పెట్టుకుని పాడుకుంటుంది జగన్నాథం గారు బ్రతికున్న రోజుల్లో ఆ ఇంటికే కాకుండా ఆ ఊరికే పెద్ద చాలా హుందాగల మనిషి ఆజాను బాహువు ఆయన దేహఛాయ స్వతహా ఎట్లా ఉండేదో ఎవరికీ తెలియదు గాలికి ఎండకు బాగా తిరిగిన వాడవటం చేత పసిమి రంగు నలుపుకు తిరిగినట్టుండేది ఆ ఎర్రటి కళ్ళల్లో ఎదుటివాడికి మొట్టమొదట ఆయనలోని కాఠిన్యం కుట్ట వచ్చినట్టుండేది ఆ తర్వాత కాని ఆయన హృదయంలోని పీయూషధారల రుచి తెలిసేది కాదు పదమూడు సంవత్సరాల వయసులో జానకమ్మను అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి పామ్మ జానకమ్మకు ఎన్నో బుద్ధులు చెప్పారు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో బోధించారు మామగారు అత్తగారు మరుదులు ఆడపడుచులు సాధారణంగా ఏ ఏ రీతిలో మాట్లాడతారో వాటికి తగిన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా నేర్పి పంపించారు అత్తవారింటికి వచ్చిన వారం రోజులకు జానకమ్మ ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి కళ్ళు నులుపుకుంటూ బయటకు వస్తోంది హాల్లో పోషాణం దగ్గర నిలబడి పొగాకు చుట్టగా చుట్టుకుంటున్నాడు జగన్నాథం జానకమ్మను చూడగానే ఇంత ప్రొద్దున్నే లేచామే అన్నాడు తన నవ్వు ముఖం ఆయన వేపు తిప్పి పెరటి వసాలలోకి వెళ్ళిపోయింది జానకమ్మ ఆమె ముఖం కడుక్కుని వంటిట్లోకి వెళ్లేసరికి అత్తగారు చెంబులు అంట్లు బయటపడేసి వంట ఇల్లు అలికి ముగ్గు పెట్టింది పిడకలు వేసిన దాలిలో పాలకుండ పెట్టింది కాఫీ టికాక్షన్ తీసింది కుప్పటికెదురుగా పీట వేసుకుని గ్లాసులు తొందర ముందు పెట్టు కూర్చుంది కోడలిని చూడగానే ముఖాన బొట్టు పెట్టుకురామ్మ మామగారికి కాఫీ ఇచ్చి వద్దుగానే అంది ముంగురులు సరిదిద్దుకుని ముఖాన బొట్టు పెట్టుకుని మామగారికి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చింది ఆయన గ్లాసు అందుకుంటూ ఆమె ముఖంలోకి చూసి లక్ష్మీ కళ లక్ష్మీ కళ మనసులో అనుకుంటూ కాఫీ తాగి మళ్ళీ ఇస్తాను ఆగమన్నట్లుగా చేత్తో సైగ చేశాడు వెనక్కు తిరగటానికి ఉద్యక్తురాలైన జానకమ్మ నిలుచున్న చోటనే స్థానువులా నిలబడిపోయింది ఉమాపతి లేచాడా పలకరిస్తూ గ్లాసు చేతికిచ్చాడు లేవలేదని జవాబు ఇచ్ చెప్పింది ఆయన వేరే అరుగు మీదకి వెళ్ళిపోయాడు జానకమ్మ వంట ఇంట్లోకి మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళింది అప్పటికి అత్తగారు కాఫీ తాగి పిల్లలకు గిన్నెలో పోసి మూత పెట్టింది జానకమ్మ వంట ఇంటి తలుపు వేసుకుని కాసేపు నిలబడ్డది అప్పుడు ఆమె చేయవలసిందేమిటో అర్థం కాక మెల్లగా గదిలోకి వెళ్ళింది ఉమాపతి ఇంకా నిద్రలోనే ఉన్నాడు అతడిని మెల్లగా తట్టి లేపింది అతడు లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్లగానే ఆలోచన వచ్చింది తను వంట ఇంట్లోకి వెళ్ళి అతడికి కాఫీ ఇచ్చి తను కూడా తాగితే కానీ దాన్ని తడుముకుంటూ మరొక ఆలోచన వచ్చింది అత్తగారు చెప్పలేదే ఎట్లా మధ్యసావడిలో ఉమాపతి తర్వాత వాళ్ళంతా నిద్రపోతూ కనిపించారు ఒక క్షణం ఆలోచించి వాళ్ళందరినీ నిద్రలేపి ముఖాలు కడుక్కోమని చెప్పి తన గదిలోకి వెళ్ళింది రాత్రి పడుకున్న పక్కలు చంద్రవందరగా పడుకున్నాయి పడున్నాయి వాటన్నిటిని చక్కగా సర్దుకుని యువతలకి వచ్చేసరికి అందరూ ముఖాలు కడిగి లోపలికి వచ్చారు అందరికీ గ్లాసులలో పోసి కాఫీ ఇచ్చింది కాఫీలు తాగిన వాళ్ళు అవతలికి వెళ్ళక ఇంకా అక్కడే మసురుతుంటే జానకమ్మకి ఏదో సందేహం వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళి చూసింది ఉట్టి మీద మేగడ పెరుగు ముంతా రోటి దగ్గర గిన్నె నిండా అన్నం కనపడ్డాయి ఓహో ఇందుగా అందరూ ఇంకా అక్కడే ఉన్నారు అనుకుంటూ గబగబా పీటలు వాల్చి కంచాలు పెట్టి మంచినీళ్ళ గ్లాసులు ఉంచింది పిలవకుండానే అందరూ ఉమాపతితో సహా వచ్చి కూర్చున్నారు కొండలో నుండి తీసి మామిడికాయ ఊరగాయ వేసింది నంజుకుంటూ తినివేశారు భోజనాలు చేసిన చోట శుభ్రపరుస్తూ ఓహో ఇదా వాళ్ళ ప్రోగ్రాం పొత్తు లేచి ఇప్పుడు అర్థమైందనుకుంది అందరి పనులు అయిన తర్వాత తను కూడా గ్లాసులు కాఫీ తాగి వాళ్ళ మాదిరిగానే ఇంత పెరుగన్నో ఆవకాయ ముక్క నంచుకుని తిని గదిలోకి వెళ్ళింది తీరిక్క మీద కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టింది ఇంత పొత్తున లేచావే మామగారు అన్న ఈ మాటలో అర్థం ఆలోచించగా ఆలోచించగా ఆ పదమూడేళ్ల చిన్న హృదయానికి అది వ్యంగ్యంగా అన్నమాట అని అర్థమైంది ఇంటికి ఆమె పెద్ద కోడలు కనుక చీకటితో లేచి కృహకృత్యాలు చక్కబెట్టాలని కాబోలు ఆ మాటకు అర్థం తర్కించుకుని తర్చు తర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది జానకమ్మ అది మొదలుకుని ఆ ఇంటిని పరిపూర్ణంగా సంపూర్ణంగా వ్యక్తుల స్వభావాలతో సహా అవగాహన చేసుకోవటంలో నిమగ్నరాలయ్యింది అందరికంట ముందుగా లేచి అన్ని విషయాలు గమనించి కైవసం చేసుకుంది ఎవరికి ఏది కావాలన్నా జానకమ్మని అడగవలసిందే పరిస్థితులు ఆ విధంగా ఇంట్లో మారిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు నిన్నగాక మొన్న వచ్చిన ఆవిడని అడగాల ఆవిడ ఎవరని మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం అన్నీ ఆవిడగారికి చెప్పాలా అని మండిపడిన నరసింహము గోపాలము రెండో నాటికి ఆమె ఎదుట నిలబడి వదినా మాకు రెండు రూపాయలు కావాలి బస్తీకెళ్ళి సినిమా చూసొస్తాం అంటూ అర్థించవలసి వచ్చింది ఆ రెండు సింహకిశోరాలను దువ్వి సులభంగా చేతిలో ఇమిడుచుకోగలిగింది త్వరలోనే జానకమ్మ అలా ఆమె చేతికి ఆ ఇంటి వ్యవహారాలన్నీ అవే చిక్కాయి జగన్నాథం ఇంటికి రాగానే కోడలిని ఎదురుగా కూర్చోపెట్టుకుని ఇంటి విషయాలు పొలాల విషయాలు ఆర్థిక విషయాలు ఆమెకి విడమరిచి చెప్పి పరిష్కార మార్గాలకు సలహాలు అడుగుతూనే ఉండేవాడు హోదా పెరిగిన కొద్దీ ఆమె బుద్ధి వికసించడం మొదలుపెట్టింది అన్ని విషయాలలోనూ మామగారికి సలహాదారురాలైంది జగన్నాథం ముగ్గురు కూతుళ్లకు ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు చేశాడు సంబంధాలు మాట్లాడటానికి కానుకలు నిర్ణయించటానికి జానకమ్మే పెద్దర పెద్దరికం వహించింది ఐదుగురికి పెళ్లిళ్ళు చేసిన జానకమ్మ వచ్చిన తరువాతే జగన్నాథం పదిహేను ఎకరాల భూమి కొనిసా సాగు చేసి మాగాణి పొలం చేశాడు జానకమ్మ తండ్రి విశ్వేశ్వరయ్య రెండు మూడు నెలలకు వచ్చి కూతురు చూసిపోతూ ఉండేవాడు బావగారు జానగిరి నాలుగు రోజుల పాటు మా ఇంటికి పంపండి చాలా రోజులైంది తల్లి కూడా చూడాలనుకుంటోంది అనేవాడు తీసుకువెళ్ళండి పుట్టింటికి వెళ్ళాలని దానికి మాత్రం ఉండదు పాపం తల్లిని చూసి ఏడాదికి పైగా అయినట్టుంది అనేవాడు తనకు అభ్యంతరం లేదన్నట్టుగా ఆయన వియ్యపురాల దగ్గరికి వెళ్ళి అక్కగారు పొలం పడులు ఉన్నాయి నేను తొందరగా వెళ్ళాలి జానకిరి నాతో పంపండి నాలుగు రోజులుండి వస్తుంది ఐదో నాడు నేనే తీసుకువచ్చి దిగబెడతాను ఎంతో ప్రతిమలాడుతూ అడిగాడు ఎంత మాట అన్నగారు ఇంతకుముందు మీరు రెండుసార్లు వచ్చి తిరిగి వెళ్లారు నాకు అభ్యంతరం ఏముంటుంది చెప్పండి జానకిని తీసుకువెళ్ళటానికి నాకు మాత్రం దాని వంటి ఆడపిల్లలు లేరు వాళ్ళు పుట్టింటికి తిరగాలని నాకు ఉండదు అనేది కానేశ్వరమ్మ వాళ్ళిద్దరిని అడిగి ఉమాపతి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇంటికి వచ్చి అప్పటికే రెండు రోజులయ్యేది మామగారు జరిగిన దాని అడిగిన దానికి జవాబుగా నవ్వి అలాగే తీసుకువెళ్ళండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళేవాడు జానికి అందరూ నిన్ను తీసుకెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చారు పట్టలు సత్తుకుని బయలుదేరు అంటున్న తండ్రిని తన గదిలోకి తీసుకువెళ్ళి సావధానంగా మంచం మీద కూర్చోబెట్టి మామగారికి ఆయనకు తీరిక ఉండదు నాన్న ఇంట్లో పనులు అత్తగారు ఒక్కతే చూ చూసుకోలేదు అందులోనూ పిల్లలు ఆమె చెప్పినట్టు వినరు ఈసారికి రాలేను కోడ కోతలు నూర్పిడి అయిన తర్వాత ఇద్దరం వస్తాము నువ్వు ఏమీ అనుకోకు నాన్నా అమ్మకు సర్ది చెప్పు అమ్మ కాళ్ళనొప్పులు ఎట్లా ఉన్నాయి సర్ది చెప్పేది జానకమ్మ విశ్వేశ్వరయ్య నవ్వుకుంటూ గది బయటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికీ లేని అభ్యంతరం నీకే ఉంది అనేవాడు ఇలా దసరా పండుగ దీపావళి సంక్రాంతిలు గడిచిపోతూ ఉండేవి ఆయన కూతురు అల్లుడికి బట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు తర్వాత అది కూడా అలవాటైపోయింది ఉమాపతి జీవితంలో జానకమ్మ ప్రవేశించిన తర్వాత ఆయన బద్ధకం మటుమాయమైంది నిత్య జీవితంలో చురుకుతనం ఎక్కువ అయింది విలాసంగా బస్తీకి వెళ్ళి వారానికి నాలుగు సినిమాలు చూడటం తగ్గిపోయింది ఇన్నేళ్ళు వచ్చినా అతను తండ్రికెదురుగా నిలబడి మాట్లాడి ఎరుగడు అటువంటిది తన తండ్రితో జానకమ్మ మాట్లాడటమే కాకుండా సలహాలు కూడా ఇస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపడేవాడు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అతడు తను చెప్పినట్లు చేయకపోతే ఒక నవ్వు నవ్వి ఆమె అతడిని కిరీగంట చూసేది అతడు దానికి కరిగిపోయి మళ్లీ ఆ ప్రయత్నం చేసేవాడు కాదు షష్టి పూర్తి చేసుకున్న జగన్నాథం నాలుగు రోజులు జ్వరం వచ్చి కన్ను మూశాడు చనిపోయే సమయంలో ఆయన ఇంటి విషయాలన్నీ వివరంగా చెప్పి అందరినీ జానకమ్మకు ఒప్ప చెప్పాడు అప్పటికి అత్తగారు ఎక్కింది తర్వాత ఏడాది ఉమాపతి ఏడాదికే ఉమాపతి మరణించింది జానకి నేను ఒంటరిగా విడిచిపోతున్నాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని గుండె కానించుకుంటూ కన్నీళ్లు కార్చాడు చనిపోయాడు చనిపోయేనాడు ఉమాపతి పిల్లలు లేరని బాధపడుతున్నారా ఇంట్లో తిరిగే పిల్లలంతా నా పిల్లలు మీరు మీరలా బాధపడకండి కన్నీరు తుడుస్తూ సమాధానం పెట్టింది జానకమ్మ ఉమాపతి కూడా దాటిపోయిన తర్వాత జానకమ్మ పరిస్థితిలో మార్పు రావటానికి ఎక్కువ కాలం పట్టలేదు సర్వము తానే అయి ఆ ఇంటి తిరిగిన జానకమ్మ ఇంటి పనులు మాత్రమే చేస్తూ పరాయి కన్నా హీన హీనమైపోయింది విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయింది జానకమ్మ కాపురానికి వచ్చిన తర్వాత ఆమె అదుపాగ్యంలో ఉండవలసి వచ్చింది నరసింహానికి గోపాలానికి చిలపటగా ఉండేది ఒక ఆడది మా మీద అధికారం చేయటమా అని చాటుగా కొనుక్కోవటమే కానీ ఎదుటిపడి ఆమెను కాదనడానికి ధైర్యం లేకపోయింది వాళ్లకు తండ్రి మాట సింహగర్జనగా ఉండేది తల్లి కూడా తండ్రి మాట ఎదిరించి ఎరగదు తండ్రి పోయిన తర్వాత అట్టడుగున పేరుకుపోయిన అసూయ ద్వేషాలు సందు చేసుకుని బయటికి పొంగటం మొదలుపెట్టాయి ఆ ఇద్దరికి ఉమాపతి పరణం అందుకు తోడైంది సంవత్సరానికి సరిపడిన ధాన్యం గాదిలో నింపి మిగతా ధాన్యం బిల్లుకు తోలుకుపోయి అమ్మటం జానకమ్మ వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో జరుగుతోంది పూర్వం జగన్నాథం ఒట్లు అమ్మి ఎరుగడు పాతర పోయించటం ఇంట్లో ఖర్చు చేయటం కమతగాళ్ళకి ఇవ్వటం దాన ధర్మాలు చేయటం తప్ప ఆయన మరొక ఆలోచన చేయలేదు ఉమాపతి ఉన్నంతకాలం అతను ధాన్యం అమ్మి డబ్బు ఇంటికి తీసుకువచ్చేవాడు ఉమాపతి చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నర్సింహంపై పడింది ఆ సంవత్సరం కూడా అదివరకు వలనే ధాన్యం పస్తాలు మిల్లుకు తో తోలించుకుని వెళ్లాడు నరసింహం నాలుగు రోజులలో రావలసిన వాడు ఇరవై రోజులైనా ఇంటికి రాలేదు జానకమ్మ ఆందోళన పట్టది నరసింహం ఏ ఆపతిలో చుట్టుకుపోయాడనని శంకించి పాలేరును పంపించింది ఎప్పుడూ ధాన్యం కొనే మిల్లుకి నరసింహం వెళ్లలేదన్న కబురు తెలిసింది ఆ ఏమిటి ఆశ్చర్యంతో నోరు తెరిచింది జానకమ్మ ఆమె ఆందోళన అధికమైంది అన్నయ్య కబురుచి తెలియలేదయ్యా గోపాలం అన్నది ఆదుర్తాగా జానకమ్మ గోపాలానికి అడ్డం అన్నం వట్టిస్తూ అన్నయ్య ఏమైనా చిన్నపల్లి వాడనుకున్నావా మంచి ధర కోసం ఇంకో చోటుకి వెళ్ళాడేమో మనందరికంటే బేరసారలు తెలిసిన వాడే అన్నాడు గోపాలం అతడు ఎన్నాళ్ళ నుంచో జానకమ్మ మాటను ప్రతిఘటించటానికి ఎదురు చూస్తున్నాడు చేతికి చిక్కిన అవకాశాన్ని వదులుకోకుండా అక్కను వెళ్ళగక్ అక్కస్సు వెళ్ళగక్కాడు జానకమ్మ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది మరి నాలుగు రోజులకైనా నరసింహం ఇంటికి చేరుకోలేదు జానకమ్మ ఆదుర్త అధికమైంది కాలుగారిన పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది అది కనిపెట్టిన గోపాలం అలా ఆదుర్తా పడిపోతావేమిటమ్మా పిల్లలు గలవాళ్లకు లేని ఆదుర్త నీకెందుకు అన్నాడు అదొక విధమైన తిరస్కార భావంతో ఆ మాట చురుక్కులు తగిలింది జానకమ్మకి ఆమె ఆ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు ఏకధాటిగా తన యాజమాన్యం కిందనే ఇంటి వ్యవహారాలు యావత్తూ జరుగుతున్నాయి ఇప్పటి తనకు పిల్లలు లేని మాట నిజమే కానీ ఇంతవరకు అందరూ ఒకటే అందరిలోనూ తాను ఒకటే అనుకుంటూ వచ్చింది కనుకనే పిల్లలు లేరన్న విషయం ఇంతవరకు ఆమెను బాధించలేదు పిల్లలంతా పొద్దున్నే లేచినప్పటి నుంచి దొడమ్మ అన్నం పెట్టు అని ఒకరు పాలు ఇవ్వమని ఒకరు తలదువ్వమని ఒకరు నిద్రపుచ్చమని ఒకరు చుట్టుకు చుట్టుకు తిరుగుతారు తల్లులు చూసి కూడా తప్పుకు తప్పుకు తిరుగుతారు వాళ్ళు అలా చుట్టుకోడినాడు ఆమెకు ఏమీ తోచదు అంతవరకు జానకమ్మ జీవితం అలా సాగిపోయింది అయితే వీరంతా పరాయి పిల్లల ఇంతకాలము వేళనైనా తను పట్టుకుని ప్రాకులాడింది ఆ మాట అనుకోవటానికే ఆమె మనసు బాధపడ్డది నాడు నరసింహం వచ్చాడు వదనగారితో ధాన్యం సంగతి చెప్పలేదు అతడు తనంతట తానే చెప్తాడని ఆమె ఎదురు చూసింది మరునాడు జానకమ్మ ఉదయం కూరగాయలు తరుగుతూ నరసింహాన్ని పిలిచి ధాన్యం ఎంత ధర పలికింది అడిగింది ఎక్కడికి పోయిన ధాన్యం ధరలు పడిపోయాయన్నమాటే అందుకే నాలుగైదు చోట్లకు తిరగవలసి వచ్చింది అన్నాడు కనుబొమ్మలు చిట్లించుకుంటూ ఈ సంవత్సరం ధరలు బాగా ఉన్నాయని మన ఊరి వాళ్ళంతా అంటున్నారు బస్తాక ఐదు రూపాయలు పెరిగిందట భూమయ్య వెళ్ళి అమ్ముకు వచ్చాడు రాములు కూడా అమ్మి డబ్బు తెచ్చుకున్నాడు అన్నది ముఖమెత్తి నరసింహం గతుక్కుమన్నాడు ఏమనటానికి తోచలేదు కొంతసేపు ఆలోచించాడు సమాధానం వెంటనే రాకపోయేటప్పటికి జానకమ్మ అతని ముఖంలోకి చూసింది వాళ్ళ మాటలలో నీకెక్కువ నమ్మకం కుదిరినట్టుంది నీతో ఏవో అబద్దాలు చెప్పి మన మధ్యన పొరుపులు పుట్టించాలని చూస్తున్నారు అంతా అన్నాడు ముఖం తిప్పకుండా మనలో మనకి పొరుపులు ఎవరు పుట్టించగలరు ఎవరికంత ధైర్యం ఉంది ఈ జన్మలో అది సాధ్యం కాదు కూరలు తరిగి వంటిట్లోకి తీసుకెళ్లింది జానకమ్మ మెల్లగా విప్పారిన ముఖంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు నరసింహం నాలుగు రోజులు గడిచాయి నరసింహం వచ్చి తనకు లెక్క చెబుతాడని ఆమె ఎదురు చూసింది కానీ అతడు ఆమె ఎదురు పడకుండా తప్పుకొని తిరగటం మొదలుపెట్టాడు తాతయ్య చెప్తాడు చెప్పినప్పుడే తెలుసుకోవచ్చని జానకమ్మ మౌనం వహించింది ఒక నెల తరువాత తోటి కోడలు మెడలో చంద్రహారం తలతలా మెరవటం చూసిన జానకమ్మ అంతా గ్రహించుకుంది కానీ తరుమాత్రం ఏమీ పట్టించుకోనట్లే పైకి కనపడ్డది ఖర్చులు వచ్చినప్పుడు నరసింహాన్ని తను డబ్బు అడిగినట్టుగా కాకుండా ఆ ఖర్చులను అతని ముందుకు నెట్టింది డబ్బు అరుగు తెచ్చి ఖర్చులకు చదువుతున్నట్లుగా నరసింహం చెక్కును చూపించడం మొదలుపెట్టాడు జానకమ్మ మనసులో భావాలను మనసులోనే అడుచుకుంది మరుసటి సంవత్సరం ధాన్యం అమ్మవలసిన సమయం వచ్చినప్పుడు ఏడాది నుండి కాచుకుడు కూర్చున్న గోపాలం ముందుకొచ్చాడు సరిగ్గా ఆ సమయానికి జ్వరంతో ఉన్న నరసింహం పది రోజుల తర్వాత అమ్మమ్మని తమ్ముడిని సమాధాన పెట్టడానికి ప్రయత్నించాడు కానీ గోపాలం ఆ సమయం తప్పితే తన చేతికి చిక్కిన అవకాశం జారిపోతుందని భయపడ్డాడు పట్టుదలతో ధాన్యం బస్తాలు తోలించుకు వెళ్ళాడు నిజానికి గోపాలం ధాన్యం అమ్మ చూపిన సమయం చాలా లాభసాటిది క్రిందటి సంవత్సరం కంటే అధికంగా లాభం వచ్చింది ధాన్యం అమ్మి డబ్బు చేసుకుని అటనించటే నగల షాపుకు వెళ్లాడు నరసింహం తన భార్యకు ఖరీదు చేసిన నగకంటే కంటే విలువగల చిత్రహారం కొని ఇంటికి తీసుకువచ్చాడు మరిది గోపాలం ధాన్యం బస్తాలను తోలుకుపోయే నాడు తనతో చెప్పకపోయినా వాకిటి వరకు వెళ్లి కంటితో చూసింది జానకమ్మ అతడు తిరిగి వచ్చిన నాడు ఎంతకు అమ్మినది తనతో చెప్పకపోయినా ఏమీ పట్టించుకోనట్లే మెలిగింది ఆ తర్వాత ఆమె ఇంట్లో గృహపుత్యాల బాధ్యత తప్ప మరేమీ అందించు అంటించుకోలేదు ఉమాపతి చనిపోయిన తర్వాత కామేశ్వరమ్మ కడుపు శోకంతో ఆరు సంవత్సరాలు బ్రతికింది ఆమె పరిచర్యలన్నీ జానకమ్మ తనకు తనే పైన వేసుకుని ఎప్పటి మాదిరిగా చేస్తూ వచ్చింది జానకమ్మను కన్నతల్లిగా చూసుకుంటూ వచ్చిన కామేశ్వరమ్మ ఆమె ఒడిలోనే తరువు చాల్చింది ఏడాది అయినా కాన కాకముందే ఉన్నట్టుండే ఒకనాటి రాత్రి పోషాణంలో అట్టడుగున పెట్టిన జానకమ్మ నగలు పెట్టి వందకాసుల బంగారంతో మాయమైంది ఆమె నిర్విండురాలైంది ఆ ఇంట్లో తన బంధనాలన్నీ ఒక్కొక్కటే విడిపోతున్నట్లు అనిపించింది గృహలక్ష్మి అని ఆదరించి అధికారమంతా ఒప్పగించిన మామగారు గతించారు ఆమె తెలివితేటలకు గర్వించి ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న భర్త ఉమాపతి సంతానం లేకుండా చనిపోయాడు తనను కన్నతల్లిగా చూసుకున్న అత్తగారు మరణించారు ఆ ఇంట పెత్తనం ఆమెకు తెలియకుండానే మరుదులు లాక్కున్నారు ఆమె తన స్వంతం అనుకున్న నగకట్టు వివాహకాల ముమందు తండ్రి ఇచ్చింది మామగారు ఇచ్చింది ఇంట్లోది ఇంట్లోనే మాయమైపోయింది ఇక తర్వాత జరగవలసింది ఏముంది తనకేం మిగిలింది అత్తగారు చనిపోయిన తర్వాత జానకమ్మకు తీరుకుబడి ఎక్కువైంది తీరిక వేళలో ఆమె పెరట్లో బాదం చెట్టు కింద కూర్చుని రామకోటి రాసుకుంటోంది ఆ సమయం మధ్యాహ్నం రెండు మూడు గంటల వేళ అదే సమయంలో పెరటి తలుపు తడితే చప్పుడవుతుంది ఆమె లేచి వెళ్లి తలుపు తీస్తే ఎర్రటి చుట్టూ ముఖం మీద నుండి పక్కకు నెట్టుకుంటూ భుజాన గుడ్డ పేరికలతో కాసి చేతిలో చిప్పపట్టుకుని నిలబడతాడు నీ బాంచలు కాలు మొక్కుత జరంత అన్నం పడే దొరసాని తీనంగా ఆమె ముఖంలోకి చూస్తాడు నిలబడు ఆమె వంటిట్లోకి వెళ్ళి పట్టెడన్నం చింతకాయ పచ్చడి తెచ్చి ఆ చెప్పలో పడేస్తుంది వాడి వెనక్కి తీరకు చూడకుండా వెళ్ళిపోతాడు ఒకనాడు ప్రొద్దున్నే అంట్లగిలు తోల్చి లోపలికి తీసుకువస్తూ తలెత్తి చూసింది ఆ పూటకు ఉండవలసిన బియ్యం కొరిచి గిన్నెలో పోసి ఉన్నాయి పప్పుకూరలు చింతపండు మిరపకాయలు వగైరా కావలసిన పదార్థాలు విస్తరులో ఉన్నాయి జానకమ్మ తల ఎత్తి సామాను గదివైపు చూసింది పెద్ద తాళం ఒకటి ఆమెను అపహాస్యం చేస్తూ ఊగింది జానకమ్మ సంగతంతా గ్రహించినట్లుగా తలాడిస్తూ తన పనిలో మునిగిపోయింది అధికారం చెయ్యి జారిపోయిన జానకమ్మ పట్టెడన్నం కాదు కదా ఒక్క మెతికైనా పిచ్చకాళ్ళకు పడేసే అధికారం ఎక్కడిది ఈ మాట మొట్టమొదటితో ఓడికోడళ్ళు వాళ్లలో వాళ్ళు అడుగు అనుకున్నారు తర్వాత భర్తలతో చెప్పారు గృహ కల్లోలాలు బహిరంగంగా రేగటం ప్రారంభమైంది జానకమ్మ మనసు గృహ కల్లోలాలు అధికమైన కొద్ది రామకోటి రాయటలో లగ్నమవుతూ వచ్చింది ఇతర విషయాలు చూసి చూడనట్లు ఊరుకోవటం మొదలుపెట్టింది తను పట్టించుకున్న దానిలో నుంచి పట్టడన్నం కా కాశీకి తీసిపెట్టి మిగతా తినేది తను వడ్డించుకున్న దానిలో నుంచి కానీ ఎప్పుడైనా కాశీ ఎప్పుడైనా వేళ తప్పి వచ్చినప్పుడు ఆమె మనసు తల్లడిల్లిపోయేది ఆమె భోజనం చేసేటప్పుడు అలసిపోయి రాత్రులు పక్క మీద ఒరిగినప్పుడు కాశీ తప్పకుండా ఆమె కళ్ళలో మెదులుతాడు ఆమె దీర్ఘంగా నిట్టూచ్చి అదృష్టహీనుడు అనుకుంటూ చమర్చిన కళ్ళను ఒత్తుకుంటుంది ఒకనాడు ఉదయం లేస్తూనే జానకమ్మ పెద్ద కోటి తోడ తోటి కోడలు రాగారు పెట్టి ఏడుస్తూ నా పిల్లవాడికి ఎవరో మందు పెట్టారు రాత్రంతా విరోచనాలు వాంతులు కళ్ళు తెరవకుండా మగతగా పడుకున్నాడు అంటూ ఇంటి ముందు నలుగురిని పోగుచేసింది రాత్రి అన్నం తిన్నాడా ఏమేసుకు తిన్నాడు ఎవరు పెట్టారు చుట్టూ పోగైన పది మంది తలా ఒక ప్రశ్న వేశారు ఇంకెవరు పిల్లలందరికీ మా జానకమ్మక్కయే అన్నం పెడుతుంది నాకు నలుగురు ఆడపిల్లల తర్వాత ఒక్క మగపిల్లవాడు వాడి మీద అందరి కళ్ళు పడ్డాయి అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడ్చింది అంతట్లో నరసింహం వచ్చాడు అందరూ తలా ఒక మాట అంటుంటే అతడి మనసు చెదిరిపోయింది గబగబా పెరట్లో పనిచేస్తున్న జానకమ్మ దగ్గరికి వచ్చాడు కొట్రాలికి పిల్లల మమకారం ఏం తెలుస్తుంది నోరు లేని ఆ పసివాడు నీకేం అపకారం చేశాడని విషం పెట్టావు నీ చేతిలో పెంచి నీ చేతులతోనే చంపుతావా నీకు మనసెట్టా వచ్చిందట అంత పని చేయటానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయి ఆమె ఎదుటి నిలబడి గొంతు చించుకున్నాడు జానకమ్మ నిర్ఘాంతపోయింది ఒక అరగంట సేపటికి కానీ ఆమెకు అతడు అంటులదేవిటో అర్థం కాలేదు ఏమిటి నరసింహం నీ వంటుది పిల్లవాడికి నేను విషం పెట్టానా ఈ మాట నువ్వంటురదేనా పిల్లలను నేను ఎట్లా చూస్తానో నువ్వు కంటితో చూసిన వాడివే కదా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా కొంగుతో కళ్ళొత్తుకుంది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు వంట ఇంటి ముందు చిన్న అరుగు మీద అన్నపు గిన్నె కూర చారు ఎడమ చేతి వైపు పెట్టుకుని ఐదారు చిన్న చిన్న గ్లాసులు చిన్న వర్తులాకారంలో అమర్చి తాను ఒక పీట వేసుకుని కూర్చుని పెద్ద పళ్ళెంలో అన్నం కలుపుతూ పిల్లల్ని పేరు పేరున పిలుస్తుంది జానకమ్మ పిల్లలు మెట్ల మీద ఉన్న బకెట్లో నుండి చిన్న గ్లాసులో నీళ్లు పోసుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కుని ఒక్కొక్కరే ఆమెకు ఎదురుగా పీట మీద కూర్చుంటారు అక్కడి నుంచి పురాణ కథలు ఆ అయిపోయే వరకు సాగుతూ ఉంటుంది మనోహరమైన ఆ దృశ్యం కంటికే కాకుండా మనసు కూడా ఇంపుగా ఉండి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే నరసింహం గోపాలం కూడా వచ్చి వదిన మాకు కూడా ఒక ముద్ద వేయరాదు అంటూ ఉంటారు అప్పుడప్పుడు నిష్కల్మోషమైన చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ ఉంటుంది జానకమ్మకు ఆ మాటతో చేతులు పట్టండి మీకు ముద్దలు వేస్తాను మీరంతా నా దృష్టిలో పిల్లలే నేను వచ్చిన కొత్తల్లో మీరెట్లా ఉండేవారో ఎట్లా అన్నాలు తినేవారో జ్ఞాపకం తెచ్చుకోండి అంటుంది జానకమ్మ సిగ్గు అభిమానం జోడుకు అలవలే వచ్చి వాళ్ళను తల ఉంచుకునేటట్లు చేసేవి జానకమ్మకు ఆ దృశ్యం కళ్లకు కట్టినట్లయింది నరసింహం కళ్ళ ఎదుట ఆ దృశ్యం నాట్యం చేసింది కానీ అనుమానపు తెరలు అడ్డు వచ్చాయి గోముఖ వ్యాకరాలను పొద్దుటి వేళ చూస్తే మహా పాపం కాండ్రించి ఉమ్మేసి వెనక్కి తిరిగాడు నరసింహం ఎండ ఎక్కింది ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి చేతులైనా సరిగ్గా కడుక్కోకుండా పెరట్లో నేల మీద చతికిలు పడిపోయింది జానకమ్మ తన బ్రతుకు ఎంత హీనస్థితికి వచ్చింది ఆ ఇంట్లో తన ఊరికి ఎంతకు దిగజారిపోయింది తను ఇంతకాలం నుండి ఇంట్లో చేసిన చాకిరి అంతా వెట్టి చాకిరీ అయిందా ఒకనాడు తన చేతిలోని అమృతం అనుకున్నవారు ఇప్పుడు దానికే విషం అనుకుంటున్నారా తన పరిస్థితుల్లో మార్పు అంచెలవారిగా ఎలా జరుగుతున్నది ఎన్ని విపరీతాలు ఎన్ని అసహజాలు ఎన్ని విడ్డూరాలు తన కళ్ళతో చూస్తోంది ఈ సంసారంలో తనకు బంధనాలన్నీ సడిలిపోతున్నాయి తుదిముడి ఈనాడు విడిపోయింది దైవస్వరూపులైన పసిబిడ్డల ప్రాణహానికి తలపెట్టినదన్న పేరు పడిన తరువాత ఇక ఆ ఇంట్లో ఉండి ఏమి సాధించదలిచినట్లు అమృత అంతా విషంగా మారిందన్న తలంపు ఎదుటివాళ్లకు కరిగిన తర్వాత తను ఏమిటి మధ్యాహ్నం అయింది క్రమంగా సూర్యుడు అస్తంగతుడైనాడు ఆ ఇంట్లో అడ్డెడు తప్పేలా పొయ్యి మీదకి ఎక్కింది దిగింది ఖర్చయింది జానక నోట పచ్చి మంచినీలైన పొయ్యలేదు పెరట్లో బాదం చెట్టు కింద కూర్చున్నది కూర్చున్నట్లే ఉంది తెల్లవారింది ఆమె బావి దగ్గర ముఖం కడుక్కొని పెరట్లో ఆరువేసిన మారుబట్ట మరిచి భుజం మీద వేసుకుని ఊరి బయట ఉన్న సత్రానికి బయలుదేరింది కుమస్తా బాబుతో మూడు ముక్కలు టూకీగా తన సంగతి చెప్పింది జానకమ్మ సత్రం చేరిన మూడేళ్లలోను అనేక పర్యాయాలు సోమయ్యను ఊరి పెద్దలను కలుసుకుని తనకు మరుదుల చేత మనోవర్తి ఇప్పించమని ప్రాధేయపడ్డది కడుపు రెండు పెద్దలు తలూపారు కానీ జానకమ్మ మరుదుల చేత ఇప్పించలేకపోయారు మరిది నరసింహానికి మనసులో ఆవేదన వదినగారిని గారిని తరుచుకుంటే కడుపులో ఒక విధమైన భయము ఊరు ఊరంతా చూస్తూ ఊరుకున్న విషయాన్ని జానకను నడుము కట్టుకుని ప్రతిదీ తాను అన్నట్టు బయలుదేరటం అతనికి ఇష్టం లేదు ఇంట్లో పెత్తనం కావాలంటుంది అన్ని ఆరాలు తీస్తుంది ముఖ్యంగా సోమయ్య కూతురు పిల్లను కాని తమ ఇంటికి దగ్గర పడేసిందని ఆమె నమ్మకం అన్నిటికంటే ఇదే అతడిని ఎక్కువగా బాధ పెట్టడం మొదలుపెట్టింది దీని తర్వాత ఎరికల సూర్యుడి గారింట్లో పెడు పెరుగుతున్న ఆ కాశీగాడు ప్రతిరోజు తమ ఇంటికి అన్నానికి రావటం వాడిని చూడగానే ముఖం చాటంత చేసుకుని జానకమ్మ చేతిలో పని వదిలిపెట్టి వాడి గిన్నెలో అన్నం వేయటం అతడి కక్షను చేశాయి జానకమ్మ సత్రం చేరిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చినా వండి పెట్టడం మొదలుపెట్టింది కాశీ ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అన్నం తెచ్చుకుంటాడు ఊరి పెద్దలంతా చేరి పుణ్యాత్ములైన జానకమ్మకు మూడు బస్తాల ఒడ్లు నరసింహం చేత ఇప్పించారు జానకమ్మ మళ్ళీ ఊరి పెద్దలను కలుసుకుంది మూడు బస్తాల ఒడ్లు కాక తన పెరిమిటి భాగం ఇమ్మని కోరింది నరసింహం వల్ల కాదన్నాడు కోర్టుకు ఎక్కువ చూద్దామని బెదిరించాడు పైగా జానకమ్మకు మూడు బస్తాల ఒట్లు ఏటా ఇస్తాను కానీ ఆమె ఊళ్ళో మునడానికి వీర్లేదన్నాడు ఖచ్చితంగా ఒట్ల బస్తాలను చూసి దీర్ఘంగా రిట్టొచ్చింది జానకమ్మ నరసింహం పెట్టిన షరతుకు విస్తుపోయింది సోమయ్య కూడా నరసింహంతో చేతులు కలిపాడు ఈ విషయంలోనని తెలుస్తూనే దేహం జలధరించింది ఎందుకు వీరిద్దరికీ తన మీద అంత కోపం సోమయ్య తన మనుమలనందరినీ ఎంతో ఆపేక్షతో ముద్దులు పెట్టుకుంటూ క్షణం విడకుండా ఎత్ ఎత్తుకు తిరుగుతాడు నరసింహం తన పిల్లలను నేల మీద నడవనియ్యడు వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా భావిస్తాడు కాశీ కూడా ఆ ఇళ్లలో నడయాడవలసిన వాడే కానీ వాడంటే ఆ ఇద్దరికీ అంతులేని కక్ష కొండంత కార్పణ్యం భరణం కోసం వకీలు చేత నోటీసు ఇప్పిస్తే ఇప్పించవచ్చు కానీ కుటుంబం వీధిని పడుతుంది అది చానకమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు ఇంతకాలం ఇలా బయట గౌరవంగా బ్రతికిన జానకమ్మ ఆ ఊళ్ళో ఇక ఉండలేకపోతున్నది అందరూ ముక్కు మీద వేసుకుని విడ్డూరంగా ఆ ఇంటి గృహ చిత్రాలను గురించి చెప్పుకుంటుంటే జానకమ్మ తల నేలకు వారిపోట మొదలుపెట్టింది వెళ్ళటం నిజం కానీ ఎక్కడికి తనకెవరున్నారు పుట్టింట్లో ఎవరు మిగిలారు తనకంటే చిన్నవాడు తమ్ముడు అయినా చెడి పుట్టింటికి చేరిన అవమానాలు కాక తప్పదు కన్నవారు లేనప్పుడు ఎవరున్నా పరాయి వారికిందే జమ మరిది నరసింహం పంపిన ఒట్లు సత్రపు వసారాలోకి ఆడకి చేరగలపడి వెక్కిరిస్తున్నాయి ఆ ఒట్లు ఏం చేయాలి వాటిని ఎక్కడ పెట్టుకోవాలి ఈ ఊరు శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లే లోపల ఖర్చు చేసేయాలి అత్తవారింటి ఒడ్లు ఆమె వంతుకు వచ్చిన పాతి ఎక ఎకరాల భూమికి బదులు నరసింహం పంపిన మనోవర్తి ఒట్లు ముచ్చటగా మూడు బస్తాలు మూడు బస్తాల వడ్ల బియ్యం తింటే ఎన్నాళ్ళు సరిపోతాయి అన్నం ఉంటే అదరవేది తిండి ఉంటే ఒంటికి బట్ట తలదాచుకోవటానికి ఇల్లు వాటిని ఏదో విధంగా ఆ ఊళ్ళోనే ఖర్చు చేయాలి ఈ భాగ్యాన్ని మరో ఊరికి మోసుకుపోలేదు ఒట్లు మర పట్టించింది నూకలు తవుడు బియ్యం విడదీసి సంచులకెత్తింది తర్వాత వారమైన తిరక్క ముందే గాలివాని ఫలితంగా వాటిని సద్వినియోగం చేసే అవకాశం కలిగింది ఆమెకి జానకమ్మ వచ్చేసరికి సీతయ్య ఇల్లు నానాబీభత్సంగా ఉంది వాకిటి వసారా అంతా కూలిపోయింది వాసం పెంకు కొంత నేలకు జారింది మిగిలింది జారటానికి సిద్ధంగా ఉంది దక్షిణపు గదిగోడలు కప్పు నేల మట్టమయ్యాయి మధ్య సావడిలో ఒక పక్క కుప్ప కూ కప్పు కూలిపోయింది ఆ కూలిన సావడిలో బాగా ఉన్న మూలకు పాలెంత మంచం ఉంది నరసమ్మ వదినా అంటూ జానకమ్మ సావడిలో అడుగుపెట్టింది జానకమ్మ అని వినగానే నరసమ్మకు సీతయ్యకు ఒక్కసారిగా దుఃఖం పెళ్ళొప్పకింది అప్పటికప్పుడు ఆ ఉపద్రవం జరిగినట్టుగా శోకాలు పెట్టారు నొలక మంచంలో కాలు పట్టుకుని కూర్చున్న నరసమ్మ దగ్గరగా నిలబడి అయితే కాలికి ఏం చుట్టా వదినా బాబాయ్కి ఎట్లా ఉంది అడిగింది జానకమ్మ తడిపు తడిబట్ట చుట్టాను వాసం పడగానే బుసబుస పొంగింది ఇప్పుడు ఇంతకంటే ఏం వైద్యం చేయగలను చెప్పు నా సంగతి సరే ఆ బాలెంత సంగతి చూడు కప్పు పెళ్ళపెమనగానే పెట్టను ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది నేను ఆయన్నే చూడనా దాన్నే చూడనా అంతా దైవానికి వదిలిపెట్టి మత్స్య సావిడిలో నిలబట్ట దీపాలు ఆరిపోయాయి కన్ను పడుచుకున్నా కనపడిన చీకటి జనం గోళ ఆహాకారాలు ఫెలఫెలమంటూ చప్పుళ్ళు ప్రాప్తం ఉంటే అందరినీ తెల్లవారి చూద్దాం లేకపోతే ఇంతటితో చెల్లు అనుకుంటూ భగవన్ను నామస్మరణ స్మరణ చేసుకుంటూ నిలబడ్డ చేతులు జోడించుకుంటూ అన్నది ఆయాసపడుతూ ఆ సమయంలో ఎవరు మాత్రం చేయక తేము చేయగలిగిందేముంది బాబాయ్ సంగతి ఏమిటి అలా నిలబడే అడిగింది జానకమ్మ ప్రొద్దున పది గంటల వేళ ఆయన మంచం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక కాలు ఒక చెయ్యి పడిపోయినట్లు గ్రహించుకున్న మాట వంగిపోయింది చూడండి మాగతి మొన్ననే బాలంతకు పచ్చం పెట్టాను ఇవాళ ఏం పెట్టను కాస్త తెరిపించిన దగ్గర నుంచి దానికి పచ్చం ఎలా వండి పెట్టాలో అన్నారాటం కానీ కాలు క్రింద మోపలేకపోతున్నా ఇలా ప్రతిగది చీకటి భయంగా ఉంది ఇల్లా వంట ఇల్లు వసారా అన్నీ కూలిపోయాయి సామానుతో సహా కప్పు నేల కూలింది కాస్త తెరిపివ్వగానే వాకిట్లోకి వచ్చి చూసా జనమంతా చెట్టు కింద బండి బండకేసి వెళుతున్నారు అక్కడ కోలాహలంగా ఉందని రా రాము బయలుదేరాడు వాడే నీ చేత ముద్ద వేయించుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఏమన్నా కానీ ఆపత్ర్మంగా ఓ ముద్ద పాలింతకు పెట్టాను కళ్ళు మూసుకుని ఏం చేయను కళ్ళ నీళ్లు పెట్టి ఒత్తుకుంది జానకమ్మ సీతయ్య మంచం దగ్గర కాసేపు నిలబడి ఏమిటి బాబాయ్ అల పడుకున్నా వంగి పలకరించింది సీతయ్య కళ్ళు తెరిచాడు నోరు తెరిచి మాట్లాడిపోయాడు కానీ మాట సరిగా తెలియలేదు తన ఆసక్తను కన్నీళ్లతో తెలియపరిచాడు ఈ గాలి ఆన ఆలజడు తగ్గని మంచి వైద్యుడిని పిలిపిద్దాం భయం లేదు యువతలకి వస్తూ ధైర్యం చెప్పింది జానకమ్మ ఆమె వెనకనే కుంటుతూ వదినా అందరూ విరిగిపడిన కప్పులను తొలగించుకుంటూ నీళ్లు ఊడ్చుకుంటూ తిండి గంజలో ఆరపెట్టుకుంటుంటే నువ్వు కుండిగలలో ఈ అన్నం అంతా ఎప్పుడు వార్చావు ఆకలితో అలమటించే వాళ్ళకింత ప్రసాదం పెట్టి రక్షించావట అన్నది నరసమ్మ ఆమెను ఒక దేవతలా చూస్తూ జానకమ్మ నిర్లిప్తంగా నవ్వింది దానిదేముంది వదినా ఇల్లు విడిచి సత్రం చేరిన నాకు పరణం కింద మూడు బస్తాల ఒడ్లు పంపించాడు మరిది నేనేం చేసుకుంటాను ఆ మూడు బస్తాలు ఒకటా రెండా మూడు నేనెక్కడ పెట్టుకోను వాటిని అందులో ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక్కడి సంపదను ఇక్కడే పంచిపెట్టాలని నాలుగు రోజులు నాడు ఒట్లు మిల్లులో వేయించాను అనుకున్నందుకు నా సంకల్పం ఈ విధంగా నెరవేరింది సత్రంలో గుమస్తాబాబు మంచివాడు బసాలలో తడికి ఒకటి కట్టుకుని ఉండమన్నాడు ఇవాళ వంటకంతకు కావలసిన సామగ్రి తెచ్చాడు చెప్పుకుంటూ పోతోంది జానకమ్మ నరసమ్మ ఆమె వంక చూస్తోంది ఆమె కళ్ళ నుండి నీరు ధారలు కట్టాయి స్వార్థం లేకుండా చాకిరీ చేస్తూ అందరూ తన వాళ్ళు అనుకున్న జానకమ్మ వదిలికి ఇంత కష్టం వచ్చిందా ఇప్పుడెక్కడికి వెళుతుంది ఒకరి చేత చేయించుకోవలసిన ఈ వయసులో ఎవరి అండరు ఉంటుంది ఆమె కడుపు చెరువైపోతోంది ఎందుక కన్నీరు రోజులన్నీ అందరికీ ఒక విధంగా గడుస్తాయా జీవితంలో వెన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళును ఇది ప్రతి మనిషికి ముందో వెనకో జరిగేది నా దురదృష్టం వల్ల వెన్నెల ముందుగాను చీకటి జీవిత సంధ్యలోనూ వచ్చాయి సరే దీనికేం గాని చములు రాసి కారు కాస్త కాపుతా ఉంచు ఉండు జానకమ్మ గబగబా చెంగులు తోపుకొని వంట ఇంట్లోకి అడుగుపెట్టింది తూముకు చెత్త అడ్డుపడి నీడు నిలిచాయి జానకమ్మ కాళ్ళతో చెత్తంతా ఒక మూలకు పోగు చేసి నీళ్లను ఊడ్చింది కానీ పొయ్యి వెలగటం ఎలా పొడిగా ఉన్న వస్తువేది లేదే ఆ ఇంట్లో వదినా అలా వెళ్ళి కాపటానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను బొత్తిగా అధైర్యపడిపోతున్నావు నువ్వే ఇలా ఉంటే బాబాయ్ నెలా చూసుకుంటావు బాలెంతలు ఎలా చూస్తావు జాగ్రత్తగా ఉండు అంటూ ఆవరణ దాటింది జానకమ్మ నీ బాంచరు కాలు మొక్కుతా ఎటు పోతున్నావు దొరసాని ఎదురుగా వచ్చాడు కాశీ నువ్వెక్కడికి పోతున్నావు ప్రశ్నించింది జానకమ్మ అటు ఇటు చూస్తూ ఎట్లనే తిరుగుతున్నా కాస్త నాలుగు ఎండుపేళ్ళు కావాలరా ఒక అగ్గిపెట్టె కూడా ఉంటే చూడు కాశీ వాటి కోసం తూనేగలా దూసుకుపోయాడు సోమయ్య వచ్చేటప్పటికి జానకమ్మ అరుగు మీద కూర్చుని ఉంది చూడగానే పలకరించబోయాడు పొద్దున జరిగిన పని తర్వాత పలకరించకుండా ఉండటం సాధ్యం కాలేకపోయింది ఏమిటలా కూర్చున్నావు లోపలికి వెళ్లకుండా పొడి పొడిగా అనేసి లోపలికి వెళ్ళాడు లోపలి నుంచే వచ్చి కూర్చున్నాను వదిన కాలు కాస్త కాపాల్సి వచ్చింది ఎట్టూ వెచ్చ చేయటమా ఎట్టా వెచ్చ చేయటమా అని ఆలోచిస్తున్నాను అన్నది వీధిలోకి చూస్తూ కడుపుతో కడుపులో ఏ విధమైన కలమషమూ లేకుండా జానకమ్మ మాట్లాడే తీరు చూసి సోమయ్య తల వంచుకుని తలుపు దగ్గర నిలబడిపోయాడు అంతలో చేతిలో కొరకంచు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు కాశీ వాడిని చూడగానే సోమయ్య అనుబొమలు బుడిపడ్డాయి అక్కడ చెట్టు కింద నెగడు వేసుకుని అందరూ కూర్చున్నారు అందులో మంచివి ఒకటి కూర్చుని అన్నాడు కాశీ ఎంతో అందులో మంచిది ఒకటి అందుకొచ్చిన అన్నాడు కాశీ ఎంతో ఘనకార్యం చేసినట్లు జానకమ్మ వాడివైపు చూడకుండా కొరకంచుని అందుకుని పేళ్ల కోసం అటు ఇటు చూసింది ఒక పేళ్ల విస్ విసునకర్ర ఉట్టి మీద మూత పెట్టిన ందుకుని పేళ్ళు ఊడదీసి మంట చేసింది మంచం మీద కూర్చున్న నరసమ్మ కాలికి కాస్త నూనె రాచి కాలు కలుపుతూ కాలు కాపుతూ మంచానికి దగ్గరగా కూర్చుంది జానకమ్మ కొంత బాధతోనూ కొంత మూగి మాటలతోనూ నరసమ్మ ముఖం అదోలా పెట్టింది జానకమ్మ ఒక చేత్తో కాలు పట్టుకుని ఒక చేత్తో కాలు కాపుతూ ఉంటే సోమయ్య గోడ కానుకుని చూస్తూ నిలబడ్డాడు జానకమ్మ లేచి రేపు కూడా ఇలాగే కాపు తగ్గిపోతుంది అంటూ మళ్ళీ బాలెంతను ఒకసారి చూసిపోదామని మంచం దగ్గరగా వెళ్ళింది కప్పు ఒరిగిన గదిలో నడి మంచం మీద పసిబిడ్డను కొండగా ఆనుంచుకుని కూర్చుంది బాలెంత సృష్టి మునిగిపోయినా ఆ బిడ్డను కాపాడాలన్న ఆకాంక్ష ఆదుర్త ఆమె ముఖంలో తాండవిస్తున్నాయి జానకమ్మ ఆ పసిబిడ్డను తరిని మార్చి మార్చి చూసింది ఆ బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఎంత తీపి ఈ తీపి చేదుగా మారే సందర్భాలు కూడా మాతృమూర్తుల జీవితాలలో అప్పుడప్పుడు చూస్తాయి నమ్మలేని నిజంగా ఊహ కందరి నిజంగా నిలిగిపోతాయా క్షణాలు ఆమె వాకిట్లో అడుగు పెట్టగానే దిగ్గులు లేచి నిలబడ్డాడు కాశీ కనుచీకట్లో ఆమెకంతగా కనపడలేదు ఎవరది గట్టిగా కేకపెట్టింది నేను కాశీగాడిని బాంచను అన్నాడు ఆమెకెదురుగా నిలబడి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్లలేదు ఆమె అడుగులు వేసుకుంటూ సాగిపోయింది ఆమె వెనుక కాశీ నడుస్తున్నాడు పాలెంతను సోమయ్య ఇంట్లో చూసిన తర్వాత ఆమెకు ఏడెనిమిదేళ్ల నాటి దృశ్యం కళ్ళ ముందు బొమ్మ కట్టింది జానకమ్మ రాత్రి పది గంటల దగ్గర నుండి కొట్లసావిడిలో మంచం కుక్కి ఒకటి వేసుకుని కూర్చుంది చెయ్యెత్త నల్లగా నిగనగలాడే వాడికు వాడి కొమ్ముల మహాలక్ష్మి మురుగుతూ ఉంటే ఆమెకు లోపలికి వెళ్ళటానికి కాళ్ళు రాలేదు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆవు ఈనింది పాలేరు సత్తయ్య సాయంతో తోడను తుడిచి గడ్డి మీద పడుకోబెట్టి ఆవుకు బెల్లంతో కలిపి మందు ఇచ్చి వస్తుంది ఆ సమయంలో మసక చీకట్లో తల మీద ముసుగుతో సోమయ్య భార్య నరసమ్మ కనపట్టది వంగి కంచెమాటుగా గుట్టల మూటను జార విడిచి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా ముందుకు సాగిపోయింది జానకమ్మ బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటుండగా పసిబెట్ట ఏడుపు ఆగకుండా వినపట్టది పాలేరు సత్తయ్య కడుపులో దేవిరట్టుగా లేచి మామ అమ్మగారు పసిబిట్ట ఏడు వినిపిస్తోంది అన్నాడు ఎక్కడి నుంచి రా వెళ్ళి చూడు కుతూహలంతో అక్కడే నిలబట్టది కాసేపటిలో గుడ్డల మూట తీసుకువచ్చి విప్పి చూపించాడు సత్తయ్య ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు ఏం చేద్దాంరా అలా గాలికి వదిలిపెడితే ప్రాణం పోదు అన్నది జానకమ్మ ఆదుర్తాతో ఎవరు పెంచుతారమ్మగారు ఎవరికి చూసినా ఇంటి నిండా పిల్లలు అన్నాడు సత్తయ్య ఆ పసిగుడ్డు చూస్తూ ఎవరైనా పెంచాలి నిండు ప్రాణాన్ని పోగొడతామా తల్లి కనిపారిస్తే మనమేం చేస్తాం అమ్మగారు అన్నాడు తనకేమీ పట్టనట్లుగా ఈ ప్రాణి తల్లికి అక్కరలేకపోతే మనకు కావాలి మూట తీసుకో నా వెంటరా చాకలి పద్దాలు పిల్లలు లేక అగౌరిస్తోంది ఇద్దాం పాలేరు సత్తయ్య కాళ్ళకు కిరుచెప్పులు తగిలించుకున్నాడు కుడి చేత్తో మూట పట్టుకుని ముందుకు నడిచాడు ముసుగు సవరించుకుంటూ జానకమ్మ నడిచింది అతను వెనుకగా మూట చూడగానే చాకలి పద్దాలకు కళ్ళు నిమ్మిలమెల్లాడై గుండె ఉరకలు వేసింది కాని వెంకట లోపల నుంచి వచ్చి చేతులు చాపిన పద్దాలను తోసేస్తూ మాకేందుకమ్ అమ్మగారు ఇంకెవరికైనా ఇవ్వండి అన్నాడు అప్పటికి తెల్లవారింది జానకమ్మ త్వరగా ఇంటికి వెళ్ళకపోతే తోటి కోడళ్ళు సూటిపోటి మాటలు పెడ పెడతారు ఆమె కాళ్ళు తలబడుతున్నాయి ఏం చేయాలి మూటను చేతిలోకి తీసుకున్నట్టే తీసుకుని నడివీధిలోకి విడిచిపెట్టడమా ఎక్కువసేపు ఆలోచించే వ్యవధి ఆమెకు తిన్నగా ఊరి బయట సూరిగాడి గొడుసు గుడిసె ముందుకెళ్లి నిలిచింది బిడ్డలు రెండు బాధపడుతున్నావు కదరా ఈ బిడ్డను పెంచుకో దారిలో దొరికింది అంది ఆడపిల్ల మగపిల్లాడా అతగాడు ఉత్తరేయం కప్పుకుంటూ వచ్చాడు ఎవరైంది తెలీదు ఎవరైతే ఏంట్రా తీసుకో ఆజ్ఞాపించినట్టుగా బిగ్గరగా అంది పాలేరు చేతిలో నుంచి మూట తీసుకుని నొలక మంచం మీద పెట్టి విప్పాడు చూరిగాడు సంతృప్తితో అతడి కళ్ళు ఒక్క వెలుగు వెలిగాయి ఇంటికి తిరిగి వస్తున్న జానకమ్మకు పెద్ద కనకార్యం ఏదో చేసినంత తృప్తి కలిగింది ఆ బిడ్డలు అప్పుడప్పుడు వెళ్ళి చూడటము పాతబట్టలు అవి అందించటము ఏమరకుండా ఆమె ఆనాటి నుంచి చేస్తూ వచ్చింది కాశీగాడికి ఐదు ఆరేళ్ళు వచ్చినప్పటి నుంచి చెప్ప తీసుకుని మధ్యాహ్నం వేళ దొరసాని కూసింత అన్నం పెట్టు అంటూ వచ్చి పెరటి తలుపులు తడతాడు ఆవురావురుమంటూ వచ్చిన వాడికి తియ్యగా పలకరించి పట్టెడన్నం పెట్టి తృప్తిగా నిట్టూసింది జానకమ్మ ఆ బిడ్డ మరిది నరసింహానికి సోమయ్య కూతురు సీతారత్నానికి పుట్టిన బిడ్డ అని ఆ నోట ఆ నోట ఊరంతా పాకిపోయిన రహస్యం సోమయ్య నిబ్బరమైన మనిషి నాలుగు జిల్లాల అవతల సంబంధం కుదిర్చి ఏడాదికే కూతురు పెళ్లి చేసేశాడు జానకమ్మకు సోమయ్య కూతురు సీతారత్నం కళ్ళ ముందు మెదిలింది ఆనాడు కన్ను తెరవని పసిగుట్టను పుట్టలో మూటకట్టి పొదలబాటలు జార జారవిడిచారు ఈనాడు ఒళ్ళో పెట్టుకుని కుండలు కానించుకుని సృష్టి మునిగిన ఈ పాప క్షేమంగా ఉండాలనుకుంటుంది తల్లి మమతలుదే మమతలు వేరా అందరూ కన్నబిడ్డలు కారా అవును తన మమతలు సంఘం గుర్తించాలి గుర్తించినప్పుడే మమతలు పెరుగుతాయి లేకపోతే మరుగున పడతాయి నరసింహానికి ఈ కాశీ ఎవరో తెలుసు మూడు మూర్తుల కాశీ నరసింహం పోలిక అది బట్టబయలవుతుందేమోనని అతడి భయం పుట్టి పెరిగిన ఊళ్ళో గౌరవహీనుడే బ్రతకవలసి వస్తుంది కాశీ జానకమ్మకు సన్నిహితుడైన కొద్దీ ఆమె మీద అతడికి కార్పణ్యం అధికమవుతూ వచ్చింది ఇంటికి పిలిచి అన్నం పెడుతోంది ఇక ముందు ఇంట్లో పెట్టేగా అంటుందేమో ఈ భయం పీకుతున్నట్లుగా అనుకు ఉంటున్నాడు జానకమ్మ గుండె బరువెక్కింది కాళ్ళు ఇడ్చుకుంటూ సత్రం చేరింది ఆమె వెనకాలే పొరుగుబాటి కర్రచేత పట్టుకుని కాశీ నడిచాడు ఇంత దూరం రానే వచ్చావు పట్టెడన్నం పెడతాను తిని ఇక్కడే ఉండు అన్నది భారంగా ఉంటా దొరసాని ఉంటా పళ్ళు పైకి కనబడేటట్టు నవ్వి అరుగు మీద కూర్చున్నాడు కాశీ జానకమ్మ మంచినీడు త్రాగే చెంబు మారుపట్ట సంచిలో పెట్టుకుని బయలుదేరింది కాశీ గుట్టల మూట చంకకు తగిలించుకుని చిన్న కర్ర చేత పట్టుకుని బయలుదేరాడు ఆమె వెంట స్టేషన్కు ఊరికి రెండు బయలు దూరం ఉంటుంది దాంతో అక్కడక్కడా బాటసార్లు కలుస్తున్నారు రైలు దిగిన వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేవాళ్లు ఆదారినే నడవాలి ఆ మసక చీకటిలో జనసంచారం బాగా సాగటం మొదలుపెట్టింది దూరం నుంచి పిలుపులతో కేకలతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు జానకమ్మ కాశీతో స్టేషన్కి చేరుకుని విజయవాడకి రెండు టిక్కెట్లు కొంది ఆ ఊరు విజయవాడకు ఐదు స్టేషన్ల దూరం రైలు ఎక్కిన తర్వాత కాశీ జనసమర్థంలోకి దూరి కొంతసేపు కిటికీలో నుంచి తొంగి చూసి పళ్ళ కింద దూరి నిద్రపోయాడు జానకమ్మకు ఆలోచనలు ముసురుకోవటం మొదలుపెట్టాయి ఎక్కడికి తన ప్రయాణం అక్కడ తన బ్రతుకు ఎలా నడుస్తుంది ఈ కాశీని ఎలా బ్రతికిస్తుంది ఏ ఆశతో బయలుదేరింది బయలుదేరక చేసేది మాత్రమే ఉంది స్వగ్రామంలో నిలవటానికి ఆధారం లేకనే కదా చెంగు నెత్తురు వేసుకుని బయలుదేరింది ఎక్కడైనా ఆధారం వెతుక్కోవాల్సిందే విజయవాడ జనంతో కిటకట్లాడే పట్టణం ఆ ఊళ్ళో రెక్కలు అమ్ముకుంటే కాశీకి చదువు చెప్పించొచ్చు ఏదైనా ఉద్యోగానికి కాశీని అరుకుని చేయవచ్చు అన్న తన ఆశ ఆశలు నెరవేర్చుకోవచ్చు ఏమో కాశీ బాగా చదువుకుని పెద్దవాడే ఉద్యోగం చేస్తాడేమో ఎవరు చూశారు నలుగురు నవ్విర నాపచేనే పడుతుందేమో అప్పటికప్పుడు ఆమె ముఖమంతా సంతోషం చిందులు తొక్కింది కాశీ భావి జీవితం రంగులు రంగులుగా ఆమె కళ్ళ ముందు నాత్యం చేసింది ఒక చిన్న అమాయకపు ప్రాణికి కన్న తల్లిదండ్రులు ఊరి పెద్ద అయిన సోమయ్య చేసిన అన్యాయానికి పరిహారం జరిగి ఉజ్వల ద్వారగా వెలిగిపోతున్నట్లు కళ్ళు మిరమిట్లు కొలిపాయి జానకముకు కొనికిపాట్లు వస్తున్నాయి అప్పుడప్పుడు ఉలికిపడి కళ్ళు తెరిచి కాశీని ఉండ చూసుకుంటోంది అడవులను చీల్చుకుంటూ రైలు పరుగు తీస్తోంది గొల్లున ఏడుపు వినపడి ఉలికిపాటుతో కళ్ళు తెరిచి చూసింది అప్పటికే టికెట్ కలెక్టర్ కాశీని బల్లకి తెరిచి బయటికి ఉంచి వెధవా ఎన్నిసార్లు కిందికి తిప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ ఎక్కుతావా రైలు టికెట్ ఎదిరా లేకుండా ఎక్కవద్దని చెప్పలా తలుపు దగ్గరికి ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క నెట్టు నెట్టాడు అప్పటికి రైలు ఒక స్టేషన్లో ఆగింది కాశీ కేకలు పెడుతూ ఏడవటం మొదలుపెట్టాడు దానిలో అందరి నిద్రమత్తు వదిలిపోయింది కొందరు ఇదేమిటోనని పడుకునే చూస్తున్నారు కొందరు లేచి కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు ప్లాట్ఫామ్ మీద విసురుగా పడిన కాశీకి తలకి పెద్ద దెబ్బ తగిలింది రత్నం కారసాగింది కుండ కేకలు పెడుతున్నాడు కాశీ బాబయ్య నీ బాంచన కాల్ మొక్కతా అంటూ చుట్టూ జనం మోగారు జానకమ్మ లేచింది తల మీద కొంగు పట్టుకుంటూ ఏమిటి నాయన ఏమిటి వాడేం చేశాడని నెట్టేశారు బాబు అంటూ టికెట్ కలెక్టర్ దగ్గరికి గుంపు తప్పించుకుంటూ వచ్చింది అప్పటికే టికెట్ కలెక్టర్ ముఖం పెట్టుకుంటూ చూడండి ఈ వెధవను ప్రతిరోజు ఈ రైలులోంచి నేను దింపేస్తూ ఉంటాను కానీ ప్రతిరోజు వాడు ఎక్ ఎటు నుంచి ఎక్కుతాడో ఎలా వస్తాడో రైలు ఎక్కుతాడు అని అడిగిన వాళ్ళందరికీ సమాధానమిస్తున్నాడు ఏమిటి బాబు వాడు ఏం చేశాడు అతనికి అడ్డుగా నిలబడి ప్రశ్నించింది ఎంతమందికి చెప్పనమ్మా సమాధానం ఈ రైల్లో టికెట్ లేని వాళ్ళు ఎందరో లెక్కలేనంతమంది అందులో ప్రతిరోజు నాకు తారసపడే దిక్కుమాలను వెదవ్యడు అందుకే ఒక్క తోపు తోశా జనాన్ని తోసుకుంటూ రైలెక్కాడు బాబు వాడా వాడు నా పిల్లాడు పుట్టినప్పటి నుంచి రైలే ఎక్కలేదు ఇవాళెక్కాడు ఇదిగో వాడి టికెట్టు అంటూ అతడి మీదకి విసిరేసింది అతడు ముఖం తిప్పుకున్నాడు జానకమ్మ వెనక్కి తిరిగి చూసి అయ్యో రక్తం రక్తం అంటూ పరుగుల కాశీని సమీపించింది ఇదంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది రైలు ఏమి ఎరగనట్టే సాగిపోయింది జానకమ్మ కాశీని మెల్లగా లేవదీసి పంపు దగ్గరికి తీసుకువెళ్లి గాయం కడిగి బయటకు కొంగు చింపి తలకి చుట్టింది కాశీని ఒడుగులో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది కాశీ ఏడుపు జనాన్ని పోగుచేయటం మొదలుపెట్టింది ఒక్కొక్కరే జానకమ్మను కారణం అడిగి టికెట్ కలెక్టర్ను తిట్టడం మొదలుపెట్టారు రైలు వస్తున్నాయి పోతున్నాయి జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు సూర్యుడు అస్తమించాడు ఆ రాత్రి జానకమ్మ కాశీని తీసుకుని స్టేషన్లో ఒక మూలకి గోడ కానుకలు కూర్చుంది కాశీ తల ఆమె తొడ మీదే ఉంది ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు అప్పుడప్పుడు నిద్రలో వెతుక్కునే వెక్కుతూనే ఉన్నాడు జానకమ్మకు శుద్భాద అలవాటే పనుల తొందరలో ఆమె ఒక్కోనాడు ఒంటిపూట భోజనం చేస్తుంది కానీ కాశీ క్షుత్పాతం తీర్చటానికి ఆలోచిస్తున్నది కూలీలు రైలు వచ్చే సమయానికి వస్తున్నారు పోతున్నారు స్టేషన్ మాస్టర్ కింద ఉండే గంగులు అన్నీ సరిచూసుకుని తలుపులు వేసుకుంటున్నాడు తెల్లవారి ఏడు గంటలకు కానీ మళ్ళా రైలు రాదు నిశ్చింతగా తలుపు వేసుకుని వెడుతూ ఏమమ్మగారు ఏ ఊరు పోతారు అడిగాడు జానకమ్మను చెప్పులు వేసుకుంటూ మేము విజయవాడ వెళ్లాలని బయలుదేరాము ఈ పిల్లవాడికి టిక్కెట్ లేదనుకుని టిక్కెట్ కలెక్టర్ కిందకి తోసేసాడు తలకు బలమైన గాయం తగిలింది ఈ గాయానికి ఇక్కడ కట్టు కట్టించుకుని విజయవాడ వెళ్లే ఎక్కాలి అంది ఆమె ముఖం పీక్కుపోయి జాలి కలుపుతున్నది తెల్లవారిని అమ్మ దగ్గరే ఒక డాక్టరేనున్నాడు నేను చూపుతాలే అన్నాడు జానకమ్మ గోడకానుకుని కళ్ళు మూసుకుంది కాశీ ఒంటి మీద చేతులు వేసుకుని తూర్పు దిశ తెల్లవారింది క్రమంగా జేగురుముత్త గోరంత గోరంతగా కనపడి పొడుస్తూ బారుడు పొన్ను పూచాయిగా ప్రకాశించడం మొదలుపెట్టాడు రైలు వేళకు అన్నీ సరిచూసుకోవటానికి గంగులు మళ్ళా వచ్చాడు రైలు వెళ్ళిపోనాక తీసుకుపోతాడే తీసుకుపోతాడు కాడికి అన్నాడు జానకమ్మ తలవు అన్నాడు జానకమ్మ తలూపింది ఏడున్నర సుమారు రైలు వచ్చి వెళ్ళిపోయింది మెల్లగా కాశీని నడిపించుకుంటూ వెళ్లి ముఖం కడిగించింది జానకమ్మ గంగులు వెంట కాశీతో వెళ్ళింది డాక్టర్ దగ్గరికి డాక్టర్ డిస్పెన్సరీ అప్పటికింకా తెరవలేదు గంగులు పిలవగా పిలవగా తలుపు తెరిచాడు డాక్టర్ జానకమ్మను కాశీని తేరిపారి చూస్తూ ఏమిటోయ్ పొద్దున్నే ఎటువంటి కేసు తీసుకొచ్చా అంటూ ముఖం చిట్లించాడు అయ్యా డాక్టర్ గారు ఇప్పటిక వీడికి దెబ్బతగిలి ఇప్పటికి వీడికి దెబ్బ తగిలి పన్నెండు గంటలు దాటుతోంది ఇంతవరకు మందు మాకు లేదు మీరు కట్టుకట్టి ఒక ఇంజక్షన్ ఇవ్వండి ఎంతైనా ఇచ్చుకుంటాను అన్నది ధైర్యం తెచ్చుకుని ఆయనకి చురుకు తగిలినట్లయింది అది కాదమ్మా నా డిస్పెన్సరీ టైము ఎనిమిది గంటలు దాటాలి ఈ లోపల తీసుకొచ్చారే అన్నాను కానీ మరేం లేదు ఇలా వచ్చి బళ్ళ మీద కూర్చోండి అంటూ లోపల ఉన్న బల్ల చూపించాడు జానకమ్మ కాశీ బళ్ళ మీద కూర్చున్నారు డాక్టర్ గది తలుపులు తెరిచి తుమ్ము తుమ్ముదొలిపించుకుని కాశీని లోపలికి తీసుకెళ్లాడు కాశీ అరిచిన అరుపులకి జానకమ్మ బయట కూర్చుని బాధపడుతోంది డాక్టర్ గాయానికి మందు వేసి ఇంజెక్షన్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ గాయం పెద్దదే ఎలా తగిలింది అన్నాడు జానకమ్మ టికెట్ కలెక్ట్ చేసిన హంగామా అంతా చెప్పింది డాక్టర్ ఆమెను కాశీని మార్చి మార్చి చూస్తూ ఈ అబ్బాయి మీ అబ్బాయా అడిగాడు సందేహిస్తూ పిల్లవాడి ముఖవర్చస్సు తేజోవంతంగా ఉంది కానీ నమ్మసక్యంగా కాకుండా ఉంది అడిగి నాలుగు ఖర్చుకున్నాడు కొడుకు కంటే ఎక్కువే తల వంచుకుని సమాధానమిచ్చింది జానకమ్మ సంచిలో చేయి పెట్టి ఒక చిన్న మూట బయటికి తీసి విప్పింది డాక్టర్ చేసిన బిల్లు ఏడు రూపాయలు అని చేతిలో పెట్టింది ఆరు కుట్లు వేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాను అందరి దగ్గర దీనికి ఎనిమిది రూపాయలు తీసుకుంటాను ఎందుకో మిమ్మల్ని చూసిన తర్వాత అంత అడగబుద్ధి కాలేదు వాళ్ళిద్దరినీ గడప వరకు సాగనంపాడు జానక మా సమీపంలో ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ ఇడ్లీ కాశీకి పెట్టించి తిరిగి స్టేషన్కి చేరుకుంది గంగుల చేత అరటిపళ్ళు తెప్పించుకున్నది సంచిలో ఉన్న బట్ట తీసి కాశీని పడుకోబెట్టింది పెట్టింది పది గంటలు కావచ్చింది అప్పటికి స్నానం చేయకపోవడం చేత జానకమ్మ ఏమీ నోట్లో వేసుకోలేదు స్నానం చేయడానికి అనువైన స్థలం ఎక్కడా అని చూడటానికి లేచింది స్టేషన్ వెనుకగా ఒక రెండు ఇల్లు కనపడ్డాయి ఒకదాని ముందుకు వెళ్ళి యజమానురాలు అడిగింది నేను స్నానం చేయవచ్చిన ఆమమ్మ మీ బావి దగ్గర అంటూ తన ప్రయాణ పొగచాట్లు విప్పి చెప్పింది అయ్యో స్నానానికి ఏ భాగ్యం చెయ్యండి అని బావి దగ్గరికి దారి చూపింది జానకమ్మ స్నానం చేసి బట్ట కంచె మీద ఆరవేసుకుంది తడి పొడిగా ఎండిన తర్వాత కట్టుకుని నేను ఇంక వెళ్ళి వస్తానమ్మా తలుపు వేసుకోండినట్టు చేతులు జోడించింది అయ్యో ఈ భాగ్యానికేనా దండాలు చూడండి పిన్నిగారు ఒక మాట పిల్లకు జ్వరం వస్తోంది చెయ్యి తిగటం లేదు ఆ పొయ్యి రాజేసి కాస్త అత్తెస్సరు పెడితే ఊరగాయ ముక్క వేసుకు తింటాము ఏమనుకోకండి ఒంటరిదాన్నని చెప్పాను అంటూ ప్రాధేయపడ్డది జానకమ్మది మెత్తటి మనసు ఎవరు ఏది చేసి పెట్టమన్నా కాదని చెప్పలేదు కాశీ పడుకునే ఉంటాడు కదా అని పొయ్యి వెలిగించడానికి కూర్చుంది తనకు కాకపోయినా కాశీకి పట్టడం దొరకపోతుందా అని ఆశపడ్డది పచ్చి పుల్లలు పొయ్యిలో పెట్టి నోటితో ఊది ఊది మంట చేసింది యజమానురాలు ఇద్దరు మనుషులకు సరిపడే గిన్నె గడపలో పెట్టి అత్త అట్టసేరు బియ్యం చేటలో పోసింది జానకమ్మ బియ్య కడుగుతూ అమ్మాయి స్టేషన్లో మా పిల్లవాడు ఆకలితో ఉన్నాడు పట్టడన్నం వాడికి పెట్టమ్మా ఇంకా చారుడు బియ్యం వేస్తే వాడికి ఆకలి తీరుతుంది ఆమె ఉన్నగది ముందర నిలబడి అడిగిందామె ఆమె జానకమ్మ మాట వినిపించుకున్నట్లేదు జానకమ్మ మళ్ళీ అడిగింది ఆమె బదులు చెప్పలేదు జానకమ్మ ముఖం చిన్నపుచ్చుకుని పచ్చి పుల్లలు ఊదుతూ అన్నం వండిపెట్టి తలుపు వేసుకోమా అంటూ వచ్చింది ఇక్కడ దారిలో పడుకున్నావే నలుగురు నడిచే చోట లేలే ఎవడో కాశీ దగ్గర నిలబడి కోడక అంటుకుని స్వామి నీ బాంచను హీనస్వరంతో అంటున్నాడు కాశీ జానకం గబగబా వచ్చి వచ్చి ఎట్లా ఉంది లేచి కూర్చో రెండు అరటిపళ్ళు తిందుగాని అంటూ మెల్లగా లేవదీసి గోడ ఆనుకుని కూర్చోబెట్టింది మీరేం తినరు దొడ్డమ్మగారు గారు అంటున్నాడు కాశీ ఉబ్బరించిన ముఖంతో గారు గీరు లేదు గాని రెండు అరటిపళ్ళు తిను ఈ మూడు గంటల బండిలో విజయవాడ వెళ్ళిపోదాం పళ్ళు ఒలిచి కాశీ చేతిలో పెట్టింది గడ్డ నుంచి తలకు పట్టి పట్టి కట్టినందువల్ల కాశీ బాగా నోరు తెరవలేకపోయాడు ఆమె చిన్న చిన్న మొక్కలు చేసి నోట్లో పెట్టింది జానకమ్మ కూడా రెండు అరటి పళ్ళు ఒలిచి నోట్లో వేసుకుని బావి దగ్గర కడుపు రెండా నీళ్లు తాగింది మూడున్నరకు బండి వస్తుందని గంగూలు వచ్చి చెప్పాడు జానకమ్మ అతడి చేత టిక్కెట్లు తెప్పించింది బండి ఎక్కడంలో గంగులు సహాయపడ్డాడు బండి విజయవాడ చేరుకునేసరికి ఏడు గందలు దాటింది ఒక్కొక్కరు తోసుకుంటూ ప్రయాణికులంతా దిగిన తర్వాత నెమ్మదిగా జానకమ్మ కాశీ చేపెట్టుకుని దించి తాను దిగింది రైల్వే హోటల్లో కాశీకి అన్నం పెట్టించి తాను పళ్ళు కొనుక్కుని తింది మూడో తరగతి ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే చోట పక్కపరుచుకుని పడుకున్నారు జానకమ్మ కళ్ళు తెరుచుకుని చూస్తూ తెల్లవారి మాట ఏమిటి అని ఆలోచిస్తోంది సత్రం చేరికిన జానకమ్మ ఆ పూట ఎట్లాగో గడుపుకుని కాశీతో ఎలా జీవనం సాగించాలో ఆ విజయవాడ పట్టణంలో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచించింది ఎన్నో పథకాలు వేసింది అందరూ మానవులే కదా అని నమ్మింది పది మంది గల కుటుంబాలలో చారుడు బియ్యానికి ఏం లోటు అనుకుంది దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాళ్లను చూసి తోటి మానవుడు జారిపడడా అనుకుంది కానీ మనసు అప్పుడే ఎదురు ప్రశ్న వేసింది తన ఊరి వాళ్ళు తనవాళ్ళు మానవులే కదా అలా ఎందుకు జరిగింది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది లేకపోతే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి ఉండరు అని మనసును సమాధానం పెట్టుకో చూసింది తను రెక్కలు తెగిన పక్షి కన్నవారు లేరు చేసుకున్నవారు లేరు అత్తవారింట్లో అన్యాయం జరిగింది ఈ విశాల విశ్వంలో తను బ్రతకకపోతానా అన్న ఆశ ఇంకా ఎక్కడో మెడుకు మెడుకుమంటోంది విజయవాడ స్టేషన్లో ముఖం కడుక్కొని కాశీకి కాఫీ టిఫిన్ పెట్టించి ఊళ్ళోకి బయలుదేరింది తెల్లవారుగానే ఇల్లులో తిరిగింది జానకమ్మని చూడగానే గృహిణులందరికీ ఆశ పుట్టింది మనిషి బలంగా ఉంది వంట ఇంటి చాకిరి బాగా చేయించుకోవచ్చని ఆశపడ్డారు రెండు పూటలా పది మందికి వంట చేయాలి మధ్యాహ్నం కాఫీ టిఫిన్లు చేయాలి రాత్రి ఆఖరి భోజనం అయ్యేసరికి పదకొండు గంటలు అవుతుంది అప్పుడు వంట ఇల్లు కడిగి తలుపులన్నీ వేసి వెళ్ళిపోవచ్చు అన్నారు నాలుగైదు ఇళ్లల్లో అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తాను మీ ఇంట్లోనే ఏ పంచనో ఉండనివ్వండి అదీ కాక నాతో కూడా ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడు ఉన్నాడు వాడికి కూడా అన్నం పెట్టాలి ఇద్దరము ఉంటాము మీ పని విషయం అంటారా అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తాను మీ ఇంట్లో ఏ పంచనో ఉండనివ్వండి అదీ కాక నాతో కూడా ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడు ఉన్నాడు వాడికి కూడా అన్నం పెట్టాలి ఇద్దరము ఉంటాము మీ పని విషయం అంటారా నమ్మకంగా శుచిగా శుభ్రంగా చేసి పెడతాను మీరే ఒక మనిషిగా మెలుగుతాను అన్నది జానకమ్మ వాళ్ళ ఆమె చెప్పిందంతా విని మూతి విరిచారు ఈ రోజుల్లో ఇద్దరు భరించడం మాటల మేము పిల్లవాడిని భరించలేము నీదే నీకైనా ఆడదానివి వంట ఇంటి పనులు తప్ప బజారు పనులకు పనికిరావు కదా రెండు పూట్ల అన్నం పెట్టి పాతికిస్తామన్నారు జానకమ్మ ఎక్కే గడప దిగే గడప తనకొక్కదానికి నెలవు దొరికితే కాశీకి ఎట్లా వాడి గతి ఏమిటి ఇంత దూరం తీసుకొచ్చి అసలు వాడి కోసమే కదా ఊరు వదిలిచ్చింది ఆమె హతాసురాలైపోతోంది సాయంకాలం ఆరు గంటలు కావచ్చింది ఎక్కడా బేరం కుదరలేదు ఎవరింట్లోనూ కాశీకి పట్టణం దొరకలేదు పిచ్చగత్తెలా యాచించడానికి ఆమెకు బుద్ధి పుట్టలేదు కాళ్ళు దుమ్ముతో నిండిపోయాయి కాళ్ళు ఏడుస్తూ నడుస్తున్నాడు కాశీ ఆ రాత్రికి మళ్ళీ అంతా ఏదో కొనుక్కొను కొని తిని ఏ కాలిబాట మీదన్నాడు గడపవలసి వస్తుందనుకుందామే ఉస్సురంటూ కాశీ చేపట్టుకుని నడిచిపోతోంది విజయవాడ పెద్ద వీధులకుండా జానకమ్మ ఎంత నడిచినా ఇంతేననుకుంటూ సందుల్లోకి మళ్ళింది సందు మొదట్లో సూర్యప్రకాశరావు అట్వకేట్ ఇల్లు ఎత్తైన ప్రహరీ గోడలు ఇంటి చుట్టూ పూల చెట్లు పెద్ద గేటు దాని మీదకి పాగిన పోగన్ విల్లా గేటు దగ్గర నిలబడి కుమాస్తా అచ్యుతు రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు జానకమ్మ ఆయన చూడగానే ఆశ కలిగింది ఇల్లు తనకొక మార్గం చూపగలదని ఎవరో చెప్పినట్లయింది ఆయనకి ఎదురుగా నిలబడి తన సంగతంతా చెప్పింది అలాగా అమ్మ లోపలికి పోదాం రండి అమ్మగారు మనిషి కావాలని పది రోజుల నుంచి చెప్తున్నారు దేవుడు పంపినట్లుగా ఎదురయ్యారు అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు శకుంతలమ్మ బాలెంత నెల రోజుల పసిగుట్టతో పొయ్యి పొయ్యి దగ్గరికి వెళ్ళి ఇంటిలిపాదికి వంట చేయలేదు చీమా దోమ అన్నట్లుగా ఇంటి నిండా పిల్లలు వాళ్లలో పన్నెండేళ్లు దాటిన వాళ్ళు ఇద్దరే పిల్లలు వాసు పదిమేడు పదమూడేళ్లవాడు వసంత పదిహేనేళ్లది మొత్తం పసిబిడ్డలతో ఎనిమిది మంది పిల్లలు పెద్దలు ముగ్గురు అందులో మంచం మీద ఉన్న వృద్ధురాలు వకీలు గారి తల్లి ఆమెను లేవదీసి ముఖం గడిగించాలి నీళ్లు పోసి బట్టలు కట్టించాలి గోడకు ఆనుకుని కూర్చోపెట్టి అన్నం తిప్పించాలి ప్రకాశరావు గారికి తల్లికి మడితో వంట కావాలి దేవుడికి దీపారాధన నైవేద్యం కావాలి పిల్లలకు ముప్పోటల అన్నం పెట్టాలి చిన్నపిల్లలకు తినిపించాలి తల ఈ వివరాలన్నీ చెప్పిన శకుంతలమ్మ అంతా విని జానకమ్మ నా మనవి ఒకటి ఉన్నది ఇచ్చే జీతంలో కొంత తగ్గించైనా సరే నాకు పిల్లవాడు ఉన్నాడు వాడికి అన్నం పెట్టాలి మాకు పడుకోవటానికి కాస్త చోటు చూపించాలి మీ ఇంట్లో ఎంత పని ఉన్నా లక్ష్యం లేకుండా చేస్తాను ప్రాధాయపడింది శకుంతలమ్మ ఉలికి పడ్డది ఈ కాలంలో ఇద్దరు మనుషులు భరించడం మాటలా అని కనుబొమ్మలు పైకెత్తి నోరు తెరిచింది పిల్లల్లో పిల్లలు కొట్టుకుంటూ ఉంటే ఇక తగవులు తీర్చలేక సతమతం కావాలేమో అని శంకిచ్చింది మా ఇంట్లోనూ పిల్లలున్నారు పొత్తు కుదరక గొడవ జరుగుతుందేమో అన్నది పైకి విని వినపడకుండా ఆమె సందేహాన్ని అచ్యుతరామయ్య గ్రహించాడు ఆమెకప్పుడే నిరాశ పొడచూపినట్లయింది అచ్యుతరామయ్య అందుకున్నాడు కాస్త లోపలిగా పిలిచి అమ్మగారు ఇట్లాంటి వాళ్ళు దొరకటం కష్టం ఇల్లు వాకిలి ఉంటే ఎప్పుడూ ఇంటికి వెళ్లాలనే ఉంటుంది వాళ్ళ ధోరణి ఎక్కడ పని అక్కడే పడేసి బయలుదేరతారు ఈవిడికి ఎవరూ లేదు పైగా మడి ఆచారం తెలిసిన ఆవిడ పెద్దమ్మగారికి గారికి ఉపచారం బాగా జరుగుతుంది ఇక పిల్లవాడంటాడా గేటు దగ్గర ఉన్న రేకులు షర్టు ఇవ్వండి అక్కడే ఉంటాడు భోజనానికి మాత్రం రోపలికి రావాలని కట్టడి చేద్దాం ఒక నెల్లాలు చూడండి అసలు ఈలోగా మీకు నచ్చిన వాళ్ళు దొరికితే తీసేద్దాం సర్ది చెప్పాడు శకుంతలమ్మ బాగా ఆలోచించింది రామయ్య అన్నమాట నిజమే ఈ పూట పొయ్యిలో పిల్లి లేచే మార్గం లేక దిగాలు పడిపోయింది తను వెళ్ళిపోయిన వంటవాడు నెలకి నలభై తీసుకుని మధ్యాహ్నం పన్నెండు దాటనిచ్చేవాడు కాదు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొందరపడిపోయేవాడు అప్పుడప్పుడు చూడటం లేదని వంట చేస్తూ సిగరెట్ కాల్చేవాడు టిఫిన్ తయారు చేస్తూ చేస్తూ నోట్లో వేసుకునేవాడు చూడటానికి చాలా నెమ్మదిగా ఉన్నది జా జానకమ్మ అనుకుని చూడండి పిల్లవాడికి కూడా అన్నం పెట్టాలనుకుంటున్నారు కనుక పాతికిస్తానంది రిక్కచ్చిగా జానకమ్మ కాదే మహాప్రసాదం అనిపించింది అలాగేనమ్మ కుళాయి ఎక్కడున్నదో చెప్పండి కాలు కడుక్కొని వస్తాను పనులన్నీ చెప్పి చేయించుకోండి అంటూ చెంగులు చెక్కుని శకుంతలమ్మ చూపించిన పంపు దగ్గర కాలు కడుక్కుని బట్ట తడిపి జుట్టు చుట్టుకుని వంటిలో ప్రవేశించింది కాశీని పంపు దగ్గరగా బాదం చెట్టు కింద గుట్టపరిచి పడుకోబెట్టింది ముసలమ్మకు ఫలహారము అన్నము అదరువు చేసి పిల్లలకు పెద్దలకు పెట్టి కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి తొమ్మిది గంటలకు దాటింది ఒక మూల కింద పెట్టి తాను తిని బయటకు వచ్చింది శకుంతలమ్మ చూపించిన రేకుల చెట్టులోకి వచ్చింది జానకమ్మ కాశీతో కూడా ఆ రేకుల చెట్టు అంతకు పూర్వం సైకిళ్ళు పెట్టుకునేది మూడు వైపులా గోడలు పైన రేకులు నాలుగో వైపు ఏమీ లేదు మట్టి నేల గోడల నిండా బూజు దోమలు ముఖం మీద ముసురుకుంటున్నాయి జానకమ్మ చీపురుతో ఊడ్చుకుని గుట్టపరిచి కాశీని పడుకోబెట్టి పక్కన చోటు చేసుకుంది రెండు మూడు రోజుల నుంచి కడుపులోకి తిండి లేదు కంటికి నిద్రలేదు ఉండటానికి ఇంత చోటు చే దొరికిందన్న తృప్తితో ఒళ్ళు మరిచి నిద్రపోయింది జానకమ్మ జానకమ్మ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ప్రకాశరావు తల్లికి బాగా కాలక్షేపం అవుతోంది ఆమెకు స్నానం భోజనం చాలా సదుపాయంగా జరుగుతున్నాయి భోజనాలు అయిన తర్వాత భాగవతం చదివి వినిపిస్తున్నది జానకమ్మ పగలంతా ఇంచుమించుగా జానకమ్మ వృత్తురాలి గదిలోనే కడుపుతున్నది ఇంట్లో పిల్లలంతా అప్పటి వరకు కట్టుబాట్లు ఎరగరు ఒక్కొక్కరే ఎప్పుడు తరుచుకుంటే అప్పుడు భోజనానికి వచ్చి కంచాలలో కలి కలిసి పారే కలిపి పారేయటము ఎప్పుడూ ఆకలి అంటూ ఏడవటము తల్లి విసుక్కుంటూ దెబ్బలు కొట్టడము అలవాటుగా జరుగుతున్నది జానకమ్మ బాగానే వాళ్ళందరినీ ఒక కట్టుబాటులోకి తీసుకువచ్చింది ఏడు గంటలకు కాఫీలు తాగిన పిల్లలు పది గంటల వరకు వరుసగా పళ్ళాలు పట్టుకుని భోజనాలు కూర్చుంటారు జానకమ దగ్గర కూర్చుని అందరికీ కథలు కబుర్లు చెబుతూ కడుపు నిండా తినిపించేది మళ్ళీ ఒంటి గంట వరకు పిల్లలు ఆకలి అని ఏడవకుండా ఎవరిని విసిగించకుండా ఆడుకోవటం నేర్చుకున్నారు శకుంతలమ్మకు కావలసినంత తీరిక పిల్లలు ఆమెకు దూరంగా జరుగుతున్నారు తిరుగుతున్నారు పిల్లలు ఆమెకు దూరంగా తిరుగుతున్నారు అత్తగారి పని అంతా జానకమ్మ చూస్తోంది ఇంటికి ఇంటి పనంతా అంతా కనిపిస్తోంది ఇప్పుడు ప్రకాశరావు ఏది పట్టనట్లు వెలిగినా ఇంటిలో జరుగుతున్న మార్పును గమనిస్తూనే ఉన్నాడు ఇల్లు ఒక కట్టుబాటు క్రిందికి వచ్చి ప్రకాశం ప్రశాంతంగా ఉంది పిల్లలు గంటగంటకు వచ్చి గొడవ చేయరు స్కూళ్లకు వెళ్లే వాళ్ళు పేచీలు లేకుండా వెళుతున్నారు ఇంటిలో వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారు తల్లి రోజు ప్రొద్దున లేవగానే కొడుకును కోడలని తిట్టిపోయడము పిల్లలను కోప్పడము ఇవన్నీ అయిన తర్వాత కూతురు దగ్గరకు వెళ్తానని ఏడవటము నిత్యకృత్యంగా ఉండేది ఆమె ఏడుపులు అరుపులతో ఇంటిలో ఎవరికీ పని తోచేది కాదు ఇంట్లో ఒక నరకం ఇల్లు ఒక నరకంగా తయారైంది ఇంటికి రావాలంటేనే భయంగా ఉండేది ఇంటిలో ఎంత డబ్బు ఎలా ఖర్చు తెలియకుండానే ఖర్చు అయ్యేది ఆ ఖర్చులను ఎదుర్కొనే లేక డబ్బు అడిగిన వాళ్ళ మీద విరుచుకు పడేవాడు తల్లి ఉన్న గదిలోకి రావాలంటే భయంగా ఉండేది ఆమె నోరు తెరిస్తే ఆయన కాళ్ళు కజకజలాడేవి ఇప్పుడు ఆయనకే ఆశ్చర్యంగా ఉంది ఒక్కసారి సామాన్లు కొనడము వారానికి ఒకసారి కూరగాయలకు చిల్లర ఖర్చులకు ఇంటిలో డబ్బు ఇవ్వటము పాలు వెన్న పెరుగు కొన్నవి సమృద్ధిగా సరిపోవడము ఇంటిలో ఏ వస్తువు లేదనుకోకుండా వాడుకోవడము చూస్తే ఇల్లు నరకంగా లేదనిపిస్తోంది భోజనంలో కూడా రుచులు అందుతున్నాయి ఒక కూర పచ్చడి చేసిన చిహ్వకు హాయిగా ఉంది ఈ మార్పులన్నీ అచ్యుతరామయ్యను తీసుకువచ్చిన జానకమ్మ వలనే జరుగుతున్నాయని త్వరలోనే అర్థం చేసుకోగలిగాడు జానకమ్మ అచ్యుతరామయ్యతో సంప్రదించి ఆయన సహాయంతో కాశీని అక్కడికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న స్కూలులో చేర్పించింది మొదటి నెల జీతం అందుకుంటూనే కాశీకి రెండు జతల బట్టలు కొంది ప్రతిరోజు స్నానం చేయగానే తన బట్టలు ఉతుక్కుని ఎండ వేసుకోవడము పలకా పుస్తకాలు పట్టుకుని వేళకు స్కూలుకు వెళ్లడము అలవరుచుకున్నాడు కాశీ ఇదివరలో అందరూ తిరిగి ఎరిగిన కాశీ కాడు ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్న పిల్లాడు తలకి నూనె రాసుకుని చక్కగా తల తువ్వుకుని బహుచురగ్గా కనపడుతున్నాడు అతడి ఇప్పటి పేరు పూర్తి పేరు కాశీరామ్ జానకమ్మకు తను ఆ ఇంట్లో చేస్తున్నది గొడ్డుచాకరీగా అనిపించడం లేదు దేహం అలసిపోయినా బాధ అనిపించడం లేదు ఆమె ఏకైక వాంచ కాశీ చక్కగా చదువుకుంటున్నాడు అతడి జీవితానికి ఒక బాట ఏర్పడింది ఆ బాటను దేవుడు చాలా మేలు చేస్తే పురోగమిస్తూ పోతాడు ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాకిట్లో ఆడుకుంటాడు కాశీ వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ నిలబడతాడు వాడికి అందరి బాధిగా బంతి చేతిలో పట్టుకుని ఎగరవేయాలని ఆడాలని ఉంటుంది కానీ పెరుగు చూపులతో అలా నిలబడే చూస్తూ ఉంటాడు వాళ్ళు తననేమైనా అంటారన్న భయం మనసులో మెదులుతూ ఉంటుంది ఎప్పుడు అయినా ఉండే సహజమైన కుతూహలంతో అటే చూస్తూ ఉంటాడు పిల్లలలో రాఘవ రమేష్ అంత దొడుకుతరం లేకపోయినా అంతగా పట్టించుకోని రకం కొంత నిర్లక్ష్యంగా ఉంటారు బంతిని ఎంతో ఆశగా చూస్తున్న కాశీని ఒక్కసారైనా తమతో ఆడమని పిలవరు కాశీకి వాళ్ళతో మాట్లాడటం మేనే ఒక విధమైన భయం కానీ ఆ రోజు తను పట్టలేక బాబుగారు ఒక్కసారి చూసిస్తా ఆ బంతిని ఇయ్యరు అడిగాడు ఎంతో అభిమానంతో నేనెందుకు ఇస్తా అంటూ ముఖం తిప్పుకున్నాడు రాఘవ మీ బాంచని కాలు మొక్కతా ఒక్కసారి ప్రతిబాలాడు కాశీ ఆ మాటలకు పగపడి పగలపడి నవ్వారు పిల్లలంతా కాశీకి చాలా చిన్నతనం అనిపించింది రోషంతో ముఖమంతా ఎర్రబడిపోయింది కళ్ళ నీళ్లు వచ్చాయి చెయ్యి కళ్లకు అడ్డం పెట్టుకుని పెద్ద చెయ్యి కళ్లకు అడ్డం పెట్టుకుని షెడ్డు లోపలికి వెళ్ళిపోయాడు పిల్లలందరూ భోజనాలకి కూర్చున్నారు రాఘవ రమేష్ వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ నీ బాంచన్ నీ బాంచన్ అనుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా ఆ మాటే వల్లించటం మొదలు పెట్టారు జానకమ్మ వెంటనే వెళ్ళి నవ్వులకి అర్థం వెంట జానకమ్మ వెంటనే వాళ్ళ నవ్వులకి అర్థం గోచరించింది కాశీ మాటకే వాళ్ళు అట్లా హాస్యంగా నవ్వుతున్నారు అనుకుంది ఆ మాట మరిపించి వాళ్ళ భోజనాలు ముగింపుకు తెచ్చింది జానకమ్మ రాత్రి పదకొండు పదకొండు అయితే గానీ షెడ్డు లోపలికి రావటానికి వీలు పడదు కాశీ అన్నం తినేటప్పుడు మౌనంగా చిప్పపుచ్చుకుని ఉండటం గమనించింది మౌనంగా చిన్న బుచ్చుకొని ఉండటం గమనించింది కాశీ అలా ఉన్నావే తలనొప్పిగా ఉందా అడిగింది ఆదుర్తాగా లేదంటూ తల అడ్డంగా తిప్పాడు అప్పటికి ఆమె పూనుకుని రాత్రి అడుగుదామని రాత్రికి అడుగుదామని ఒళ్ళు అప్పటికే ఆమె ఊరుకుని రాత్రికి అడుగుదామని ఒళ్ళు పట్టి చూసింది మామూలుగా ఉంది రాత్రి పదకొండు గంటల వేళ ఆమె షెడ్డులోకి వెళ్ళేసరికి కాశీ నిద్రపోతున్నాడు లేపడం ఎందుకని ఆమె నడుం వాల్చింది మరునాడు స్కూలుకు వెళ్లే సమయానికి కాశీ ముఖం నవ్వుతూ ఉంది మార్క్ స్కూలుకు తొందరగా వెళ్లాలని ఆరాటపడతాడు కాశీని గురించి టీచర్కు మంచి అభిప్రాయం కలిగింది చెప్పినది చెప్పినట్లుగా చక్కగా చురుగ్గా నేర్చుకుంటున్నాడు వాడి తెలివితేటలు చూసి టీచర్ వాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆరు నెలలకే రెండో క్లాసులో కూర్చోపెట్టారు క్లాసులో మిగతా పిల్లలతో దూరంగా మిగతా పిల్లలతో సమానంగా చదువు చదువు గలుగుతు నా కాశీ పట్ల టీచర్లు అభిమానం పెంచుకోవడం మొదలుపెట్టారు మరునాటి సంవత్సరం కూడా కాశీ డబుల్ ప్రమోషన్ ఇచ్చి నాలుగో తరగతికి పంపారు కాశీ తెలివితేటల వల్ల టీచర్లకి అపరిమితమైన సంతోషం కానీ విద్యార్థులందరికీ కడుపులో కుళ్ళు ఏర్పడింది చదువులో అతడితో పైకి ఎక్కలేక అతడిని వెక్కిరించి హేడన చేయడానికి పూనుకున్నారు ఏవోయ్ కాశీరాం మాతో ఫుట్బాల్ ఆడతావా అడిగాడు ముందుకు వచ్చి రంగారావు కాశీరామ్ రాధని తిప్పాడు ఏవోయ్ కాశీరాం మాతో పరిగెత్తగలవా ఆనంద్ అడిగాడు హేడనగా నో అన్నాడు కాశీ కాశీకి ఆ ఊరు వచ్చినప్పటి నుంచి మూడు పూటలా కడుపు నిండా అన్నం దొరుకుతోంది అంతకుముందు సగం కడుపుకే తిండి ఒక్కో పూట అదీ లేదు కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకునేవాడు కళ్ళు కుంటలు పడి ముఖం పీక్కుపోయినట్లు ఉండేది సన్నగా బలం లేని ఊచకాళ్లతో పరిగెత్తలేకపోయేవాడు ఇప్పుడిప్పుడే సత్తువ నిప్పుకుంటున్న కాళ్ళు చాలా దూరం పరిగెత్తలేకపోయాయి దొమ్ములో బోర్లా పడిపోయాడు కాశీరామ్ ఫెల్డౌన్ కాశీరామ్ ఫెల్డౌన్ అంటూ మిన్ను మిట్టేటట్లు అరిచారు చిన్నపుచ్చుకుని కొట్టుకుపోయిన మోకాళ్ళు మూచేతులు దులుపుకుని రక్తం వచ్చిన చోట మెత్తని ఇసుక పోసుకుని వెనక్కి తిరిగి చూడకుండా క్లాసులోకి వెళ్ళిపోయాడు అందరూ వెళ్లిన తర్వాత తన పుస్తకాలు పట్టుకుని దారి పట్టాడు పిల్లలందరూ కాశీని చూడగానే తమ బట్టలు చూసుకుని గర్వంగా ముఖాలు తిప్పుకునేవారు గంజిపెట్టి ఇస్త్రీ చేసిన వాళ్ళ బట్టలు చూసి కాశీ తన బట్టలు చూసుకునేవాడు కాశీకి రెండు చేతల బట్టలు తను ఎంత శుభ్రంగా ఉతుక్కున్నప్పటికీ ముడతలు పడి నలిగిపోయినట్లు తనని చూసుకు అవి చూసుకుని బాధపడేవాడు కానీ అంతలోనే చు తులిపేసుకుని పుస్తకం తెరిచేవాడు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కాశీకి నాలుగు కట్టేసినట్లుండేది పుట్టినప్పటి నుంచి తన మాటలో ఒక విధమైన యాస ఉన్నదని కాశీ గ్రహించుకున్నాడు అది రాకుండా ఉండాలని చాలా ప్రయత్నించేవాడు అందరితో తక్కువగా మాట్లాడేవాడు పిల్లలంతా తనకంటే అధికులు తను అందరికంటే అధముడు అనుకునేవాడు ఈ భావం ఎంత తరిమి కొట్టినా అతనికి మనసులో నుంచి పోవటం లేదు ఎంత గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నా మాటల్లో ఆ భావం చూసేది ఏమిటి తన బ్రతుకు తనెక్కడి నుంచి వచ్చాడు తనకెవరు ఆ చిన్న హృదయంలో ఈ ప్రశ్న పరంపర కొట్టుబిట్టాడేది తమ ఊళ్ళో సూరిగాడు మళ్ళీ తనకు అమ్మ నాయన కానీ తను దొడ్డమ్మతో వెళ్తానంటే వెళ్ళమన్నారు దొడ్డమ్మ అంటే ఎవరో తన అంతే ఎంతో ప్రేమగా చూస్తుంది ఆ ఆలోచనలు అల్లిపిల్లిగా అల్లుకుపోతూ ఉంటాయి మరి కాసేపటికి అదే ఉన్నమాట దొడ్డమ్మ ఎవరేమిటి చిన్నప్పటి నుంచి తనకు అన్నం పెట్టి పెంచుకు పెంచుతున్న దొడ్డమ్మ చాలా గొప్పది అందుకని తను గొప్పవాడే పది పన్నెండేళ్ళకి వయసుకి కాశీ మనసులో దొరిలే భావాలు అతడికి అంతు చిక్కనివి తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి పెరట్లో కొళాయి దగ్గర స్నానం చేసి బట్టలు ఉతికి మడిబట్ట ఆరేసుకుని తడిబట్టలో జానకమ్మ ఇంట్లోకి వచ్చేసరికి ఎప్పుడూ ఆ వేళకి లేవని శకుంతలమ్మ లేచి తలుపు తీస్తేనే ఏమిటి జానకమ్మ గారు ఆ పిల్లవాడెవడు ఎన్నిసార్లు అడిగినా చెప్పరెందుకు అడిగింది ముఖం పెంచుకుని ఆ మాట ఇప్పుడెందుకు వచ్చిందమ్మా వాడు మా మా వాళ్ల పిల్లవాడు నేను పెంచుకున్నానని చెప్పానుగా అంది పట్ట పిండుకుంటూ చెప్పారు బాగానే ఉంది వాడు బ్రాహ్మణ పిల్లాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్ని సూత్ర మాటలు మాట్లాడుతున్నాడు మీరు నిజం చెప్పండి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా ఆచారమంతా ఆచారం అంతా మంట కలపడం ఎందుకు ఆమె కళ్ళల్లో నిప్పులు కురిశాయి జానకమ నిష్ఠేశ్వరాలైపోయింది కళ్ళల్లో నీళ్లు గిర్రెడు తిరిగాయి కాళ్ళు వడకటం మొదలుపెట్టాయి కళ్ళ నీళ్ళు చేత్తో తుడుచుకుంటూ అమ్మ సికుత్తులమ్మగారు మాటల వల్లనే కులం నిశ్చయమవుతుందా అన్నది దీనంగా మాటల వల్ల కాక మరి దేనితో నిర్ణయిస్తారు ఎక్కడో కుడిసెల్లో ఉండే పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇంకా పైపెచ్చు దుబ్బు దొరిపినట్లు మాట్లాడింది శకుంతలమ్మ నేనేం మాట్లాడానని ఏం మాట్లాడానని అట్లా అంటున్నారమ్మా అన్నది జానకమ్మ అనలేక అనలేక ఇంకా ఏం కావాలి మా వాళ్ళ అబ్బాయి అని చెప్పటం అబద్ధం కాదు మీ వాళ్ళ అబ్బాయి అయితే అని అంటాడా నీ బాంచరు నీ బాంచరు అంటాడెందుకు ఎరికలవాడో ఏనాదివాడో చేసిన నిర్వాహకం చాలు దయచేయండి పళ్ళు నా తలపేసుకుంది జానకమ్మ తల గిర్రుడు తిరిగింది కింద పడబోయి కోడ నానుకుని నిలబట్టింది మెల్లగా తెప్పరిల్లుకుని షెడ్డులోనికి ఎలాగో నడిచి వెళ్ళి పొడి బట్ట కట్టుకుంది కాని నిద్రలే కాశీని నిద్రలేపి బట్టలు మడత వేసుకుని సంచిలో కుక్కింది కాశీ కళ్ళు నిలుపుకుంటూ లేచాడు జానకమ్మ బట్టలన్నీ మడతలు పెట్టి సంచిలో సత్తుకున్నది ఎందుకో అర్థం కాలేదు ఎక్కడికి దొడ్డమ్మగారు మనం వెళ్లేది ఒళ్ళు విరుచుకుంటూ ఆవలించుకుంటూ అడిగాడు కాశీకి అనుమానం కలగకుండా కళ్ళు తుడుచుకుని ఒరే కాశీ నువ్వు కారు అనవద్దని చెప్పానా చదువుతో పాటు మంచి మాటలు పద్ధతులు నేర్చుకో మన ఊరిలో మాట్లాడినట్లు దొరసాని అంటావే మాట మాటకు ఇక్కడ అలా మాట్లాడకు తెలిసిందా అలా బయటికి పోదాం పదా షర్టు శుభ్రంగా ఊడ్చి గేటు తలుపులు తెరిచి కాశీ బయటకు రాగానే మళ్ళీ గేటు మూసి బయలుదేరింది రెండడుగులు వేసి వెనక్కి తిరిగి చూసింది కాశీ కళ్ళు తుడుచుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేస్తున్నాడు ఆమెకు అతడు చూడగానే జాలి కలిగింది రెండు అడుగులు వెనక్కి వేసి కాశీని దగ్గరగా తీసుకుంటూ ఈ ఊళ్ళో కృష్ణానది ఉన్నది ఎప్పుడైనా విన్నావా ఆ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అక్కడ వేల జనం స్నానం చేస్తారు మనం కూడా చేద్దాం రా ముందుకు తీసింది జానకమ్మ దొడ్డమ్మ గారు నాలుగు కొరుక్కుని దొడ్డమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి కదా అన్నాడు అతడికి ఆమెను దొడ్డమ్మ అనాలంటే ఎంతో కష్టంగా ఉంది ఆమెను ఎంతో అవమానపరిచినట్లు అనిపించింది కానీ తప్పదు అలా పిలవకపోతే ఆమెకు ఎంతో కోపం వస్తుంది కాశీకి చదువు మీద ఉన్న శ్రద్ధ గ్రహించింది జానకమ్మ మనసులో ఎంతో సంతోషించింది కానీ పైకి కన్నీళ్లు ఉబికి వచ్చాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి వెడదవుగాని జానకమ్మ విసవిసా నడుస్తున్నది కాశీ ఆమె వెంట నడుస్తున్నాడు కృష్ణానదిలో ఎప్పుడూ గుంపులు గుంపులుగా ప్రజలు స్నానాలు చేస్తూనే ఉంటారు వరవడి రోజుల్లో కిటకిటలాడుతూ ఉంటుంది జానకమ్మ కాశీ నదిలోకి దిగి స్నానాలు చేశారు ఇక్కడ కుమ్గూడిన జనాన్ని చూస్తూ కాశీ అటు ఇటు తిరుగుతున్నాడు కడుపులో ఆకలి కరకరలాడుతోంది తొందరగా అన్నం తిని స్కూలుకు వెళ్ళాలి ఆవేళ టీచరు అప్పు చెప్పవలసిన పాఠాలు రెండున్నాయి రాత్రి కష్టపడి చదివాడు తనకిప్పుడు లెక్కలు ఇంగ్లీషు తెలుగు హిందీ పాఠాలలో కష్టపడి చదివాడు తనకిప్పుడు లెక్కలు ఇంగ్లీషు తెలుగు హిందీ పాఠాలలో తెలియనివి లేవు టీచర్ చెప్తుండగానే అర్థమవుతున్నాయి అయ్యో పొద్దుక్కిపోతోంది ఇంకా ఇంటికి వెళ్ళేది ఎప్పుడు దొడ్డము వంట చేసి అందరికీ పెట్టాలి చిట్ట చివరికి తరకు పెట్టాలి మరి ఇలా ఇక్కడే కూర్చుని ఉందే కొంచెం సేపు ఓపిక పట్టి కాశీ అడిగాడు మన ఇంటికి పోవద్దా నా స్కూలుకు వేలవుతోంది ఉలిక్కి పట్టది జానకమ్మ ఆమె ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున పైకి లేస్తున్నాయి వెంటనే ఒడ్డుకు విరిగి పడుతున్నాయి ఇప్పుడేం చేయాలి ఇప్పుడిప్పుడే మానవ ప్రపంచంలోకి వస్తున్న కాశీ భవిష్యత్ ఏమిటి స్వతహాగా తెలివిగల ఘటం కావటం చేత స్కూలుకు పంపగానే అక్షరం ముక్కలు అందుకున్నాడు చూసి చూడంగానే అల్లుకుపోతున్నాడు వీడిని మిగతా సోపానాలు ఎలా తను ప్రకాశరావు గారింట్లో ప్రవేశించిన తర్వాత ఎంతగానో ఆశించింది ఆ ఆశలతో సౌదం కట్టింది ఆ ఆశలతోనే ఆ ఇంట్లో పిల్లలకు పెద్దలకు ఒళ్ళు విరుచుకుని చాకిరి చేసింది ఆ వృద్ధురాలికి వెర్రి చాకిరీ చేసింది మధ్యాహ్నం పూటైన విరామము అన్నది లేక గొంతుచుచ్చుకొని భారత భాగవతాలు చదివి వినిపించింది అవన్నీ నిష్ఫలమైపోయాయి తన తాపత్రయమంతా కాశీ కోసం వాడిని ఈ నాగరిక ప్రపంచంలో ఒక మనిషిని చేయాలని సంకల్పం వాడికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగించాలని తల్లిదండ్రుల చేత నిరసించబడిన పసికువునను పెంచి పెద్దవాడిని చేసి ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేయడం మొదలుపెట్టింది నిజానికి ఈ కాశీ తనకేమవుతాడు రక్త సంబంధం ఏమీ లేదు కానీ పొత్తిగుట్టల మాటలో చూసినప్పటి నుంచి ఏదో చెప్పలేని అనుబంధం కలిగింది ఆ పాసిగుట్టుని చూడగానే అతడి భవిష్యత్తు బాధ్యత తనదేనని గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది సూర్యగాడింట్లో పెరిగిన బాధ్యత తనదిగానే భావించింది కాశీ వల్లనే తనను మరిది నరసింహం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాడు చివరికి ఊరు నుంచి తరిమి వేయబడ్డది కూడా అదే కారణం ఇప్పుడు ప్రకాశరావు గారింటి నుంచి కూడా ఉద్వాసన చెప్పబడ్డది కాశీ వల్లనే ఎవరెంత హీనంగా చూసినా ఆ ఆసరా ఇచ్చినట్లే ఇచ్చి వెళ్ళగొట్టినా తను వెనకడుగు వెయ్యబోదు ఇంత దూరం వచ్చిన తరువాత తను తలపెట్టిన కార్యం విజయవంతమయ్యే వరకు నిద్రపోదు కాశీ ఎరికెలవాడో వాడో వసంత అని శకుంతలమ్మ అనుమానం ఆమెకేం తెలుసు దేనిని బట్టి నిర్ణయించింది మాటలు బట్టి నిర్ణయించటం మాటలు చేతలు తొంభై తొమ్మిది పాళ్ళు వాతావరణం వల్ల వచ్చినవే ధనలక్ష్మి ఎటు ఎటువంటి వాళ్లను క్రిందకి చూడనివ్వదు అహంకారపు పొరలతో కళ్లను కప్పివేస్తుంది పై పైన కనపడే వాటిని నిజమని నమ్మిస్తుంది సునిశ్చితమైన దృష్టిని అలవడనివ్వదు గాంధీజీ హరిజనులకు అన్ని రంగాలలోనూ అన్ని అవకాశాలు ఇవ్వమన్నారు అందుకోసం తన జీవితాన్ని పడంగా పెట్టారు సంఘంలో దిగువ తరగతులను గురించి అనేక అభిప్రాయాలు బయలుదేరాయి హరిజనులలో వివాహాలు హరిజనులతో పంక్తి భోజనాలు హరిజనులతో మెలిసి సరి తిన తిరగాలనే వాళ్ళు కొందరు బయలుదేరారు దిగువ తరగతులను అన్ని రంగాలలో అభ్యుదయ సోపారాలు ఎక్కించితే వాళ్లే క్రమంగా సభ్యతను సభ్య సమాజంలో కలిసిపోతూ ఉంటారు కొందరు లోకం పాకుడు తెలిసిన జానకమ్మ ముందు వాళ్ళను సంస్కరించాలనే మఠంలోది ఉన్నత కులగ్లు వాళ్ళతో పరాభవ ప సదాచారాలు లోపించితే వారి నేమని పిలవాలి దిగువ తరగతుల వారు సదాచారుల సదాచారవంతులైతే వీరేమవుతారు బిడ్డ అందరినీ వాళ్ళ కులాలు తెలియకుండా ఒక చోట మంచి కట్టుబాట్లతో సదాచారాలతో పెంచితే ఆ బిడ్డల మనోభావాలు ఏ విధంగా రూపొందుతాయి పుట్టుకు యొక్క ప్రభావము వ్యక్తి మీద ఎంత ఉంటుంది తొడమ్మ స్కూల్కి రా పోదాం ఉలిక్కిపడి లేచింది జానకమ్మ అయ్యయ్యో ఎంత ఎండెక్కింది పద పోదాం కాశీ ముందు ఆమె వెనక బజార్ల వెంట నడుస్తున్నారు దారిలో భోజనం హోటల్ కనపడగానే లోపలికి నడిచి కాశీకి అన్నం పెట్టించింది పుస్తకాలు తీసుకుని కాశీని స్కూలుకు వెళ్ళమంది దొడ్డమ్మ నువ్వు ఇంటికి వెళ్ళవా నేను సాయంత్రం ఎక్కడికి రాను అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ చెప్తా ముందు బయటికి రా ఇద్దరు హోటల్లో నుంచి బయటకు వచ్చారు నాలుగు అడుగులు వేసిన తర్వాత పద నేను కూడా నీతో అందాక వస్తాను అంటూ స్కూలుకు అభిముఖంగా నడిచింది కాశీని స్కూల్ నందు సందు రాగానే పరుగు తీశాడు ఆ సమీపంలో తోముకు దగ్గరగా ఒక రాతి మీద కూర్చున్న జానకమ్మ ముఖం మీద చెమట బిందువులు తుడుచుకుని చేతికి పట్టిన చెమటను నోటితో ఊదుకుంది ఆమె దృష్టి అనుకోకుండా చేతికున్న మురుగుల మీద పడ్డది అవి మూడేసి తులాల గట్టి మురుగులు చొక్కం బంగారం కావడం చేత ఇ అందుకే ఎవడి ఇత్తడి ముక్కల్లా ఉన్నాయి చూడటానికి అందుకే ఎవడి దృష్టి వాటి మీద పడలేదు ఇక ముందు క్షణం నుంచి జీవితం ఎలా గడపాలి కాశీని పెద్దవాడిని ఎలా ఈ సమస్యలతో కొట్టుకుపోయే జానకమ్మకు ఒక ఆలోచన తటిల్లతలా మెరిసింది ఏమండోయ్ జానకమ్మ గారు పొద్దున్నే ఇలా బయలుదేరారే అమ్మగారు ఏమైనా పని మీద పంపారా రామయ్య పలకరించాడు జానకమ్మ నోట్లో నుంచి మాట పెగలలేదు ఏం అలా ఉన్నారు ఏమైనా సుస్థి చేసిందా ప్రశ్నించారు ఆదుర్తాగా కాదండి అయ్యా నన్ను శకుతులమ్మగారు వెళ్ళిపోమ్మన్నారు అన్నది ముఖం దించుకుని అలాగా ఎప్పుడు జరిగింది ఇవాళే తెల వారుతుండగా ఎందుకు తీసేశారప్ప పంతులు గారికి మీ వంట ఇంట్లో పనిపాటలు ముఖ్యంగా ముసలమ్మ గారికి మీ పరిచర్యలు భారతం వగైరా చదవడం అంతా నచ్చేయన్నారు తనకు సంతృప్తికరంగా ఉండటమే కాకుండా మనశ్శాంతి కూడా ఇటీవల కలుగుతుందన్నారు ఇలా హఠాత్తుగా ఎందుకు జరిగిందప్ప విచారపడ్డాడు అచ్యుతరామయ్య అయ్యా అచ్చ్యుతరామయ్య గారు నేను ఈ ఊరికి వచ్చిన రోజున మీరు ఎదురుగా వచ్చి ప్రకాశరావు పంతులు గారింట్లో ఉండటం చూసి నేను నక్కను తొక్కి వచ్చాననుకున్నాను కానీ నా భోగం పట్టుబడి నాలుగేళ్లైనా లేదు ఎంతకు నాకు అదృష్టం లేదు మీరేం చేస్తారు అన్నది కొంగుతో కళ్ళొత్తుకుంటూ పోనీలేండి మీరెక్కడ చల్లగా ఉంటే ఇంకెక్కడైనా కుదరదా నేను కూడా చూస్తూ ఉంటానులేండి మనం మళ్ళీ కలుద్దాం అలాగే నేను ఎక్కడుంటానని కబురు పప్పు కలుస్తారు రన్ను మీరెక్కడున్నా నేను కలుసుకోగలను సాగిపోయాడు జానకమ్మ దారిలో అడుగుతూ అడుగుతూ కాశీ చదువుకునే స్కూలుకు చేరింది పిల్లలందరూ క్లాస్ రూమ్లోకి చేరుకున్నారు టీచర్లు ఒక్కొక్కరే క్లాసుల్లోకి బయలుదేరారు హెడ్ మాస్టర్ ఆఫీస్ గదిలో కుర్చీ మీద కూర్చుని కాగితాలు చూసుకుంటున్నాడు జవాను అడిగి కమ్మ హెడ్ మాస్టర్ గదిలోకి వచ్చింది ఎదురుగా మనిషి కనపడగానే ఆయన తలెత్తి చూసి ఏం కావాలమ్మా మీకు మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ చదువుతున్నారా అలా కుర్చీ మీద కూర్చోండి అన్నాడు కళ్ళజోడు తీస్తూ ఎందుకులేండి ఇక్కడ నిలబడతాను మీతో ఒక విషయం మనవి చేసుకోవాలని వచ్చాను అన్నది చేతులు జోడిస్తూ చెప్పండి అన్నాడు కళ్ళజోడు బల్ల మీద పెట్టి మా అబ్బాయి ఈ స్కూల్లో ఐదో క్లాస్ చదువుతున్నాడు అన్నది చేతులు నిలుపుకుంటూ అలాగా పేరు కాశీరామ్ ఫీజు కడుతున్నాడా ఇప్పటి వరకు కడుతున్నాడు నేను పేదరాలిని ఫీజు కట్టలేను ఇందుకు మీరు సహాయం చేయాలి పేద విద్యార్థులకు ఆ సదుపాయం ఉన్నది అబ్బాయి చేత ఒక దరఖాస్తు పెట్టించండి గ్రాంట్ చేస్తాను పిల్లవాడు బాగా చదువుతున్నాడా బాగా చదువుతున్నాడు మార్కులు బాగా వస్తున్నాయి అయితే ఇంకే కళ్ళు మూసుకుని గ్రాంట్ చేస్తాను తమదయ్య నాకు ఒక చిన్న మనవండి నేను ఒక పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చాను ఎక్కడా ఉండటానికి తావు లేదు ఈ పిల్లవాడిని ఎలాగైనా పెంచి పెద్దవాడిని చేయటమే నా ఏకైక లక్ష్యం నాకు ఎక్కడైనా రెండు వందల గజాల స్థలం కౌలుకిప్పించండి అక్కడ ఒక గుడుసు వేసుకుని నలుగురు పిల్లలకి అన్నం వండి పెడతాను మీ స్కూలు చుట్టుప్రక్కల వాళ్ళ ఊళ్ళ నుంచి వచ్చే విద్యార్థులు చాలామంది ఉండి ఉంటారు హోటళ్లలో తింటే డబ్బు చాలా అవుతుంది పేద ఇంట్లో నేను ఇంట్లో మనిషిలాగా వండి పెడతాను నాకు ఇంత మాత్రం మీరు సహాయం చేస్తే చాలు జన్మంతా రుణపడి ఉంటాను అన్నది చేతులు జోడిస్తూ దీర్ఘంగా ఆలోచించి అవును చాలామంది హోటళ్లకు పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు అంతంత డబ్బు ఇచ్చుకోలేక బాధపడే వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం ఇక్కడ కాపురాలు పెట్టి అంతా చదివించగలరా అలాంటి పిల్లలకు మీరు వండి పెడితే వాళ్ళకు మీకు కూడా లాభంగా ఉంటుంది ఆలోచిస్తాలండి వారం రోజుల తర్వాత ఒకసారి వచ్చి కలవండి అన్నారు దయ ఉంచండి సెలవు తీసుకుంటాను మరి అంటూ మరోసారి చేతులు జోడించి వెనక్కి తిరిగింది ఆమె గడప దాటగానే జవాను వచ్చాడు అయ్యగారు పిలుస్తున్నారంటూ ఆశ్చర్యంతో ఆమె వెనక్కు తిరిగి హెడ్ మాస్టర్ గదిలోకి వచ్చి నిలబడింది ఏమండి అయితే మీరు ఇప్పుడెక్కడుంటున్నారు నేనా బాబు నేనిప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని స్థితిలో ఉన్నాను మీరెక్కడైనా ఏర్పాటు చేసే వరకు ఏ సత్రంలోనైనా ఉంటాను ఇంతకాలం నుంచి ఎక్కడున్నారు చెప్పాలా వద్దా అనుకుంది జానకమ్మ మౌనం వహించింది పెద్ద మనుషులతో పని అయినా నిజం చెప్పినందువల్ల ఉంది ఏది వచ్చినా భరించాల్సిందే అనుకుని ఇప్పటి వరకు రావు వకీలు గారింట్లో ఉంటూ వచ్చాను ఇప్పుడు అక్కడ లేను మీరేమీ అనుకోకుండా ఉంటే మా ఇంట్లో వచ్చి ఉండండి మీకే ఇబ్బంది కలగకుండా చూస్తాము మా ఇంటిలో ఇద్దరు పిల్లలు ఇద్దరం పెద్దవాళ్ళం ఉన్నాం మీరు ఎంతకాలం ఉన్నా వాళ్ళు లేరు ఇప్పుడు జవాన్ని మీ వెంట పప్పిస్తాను వెళ్ళండి అంటూ జవాన్ని కేకవేశాడు జానకమ్ముకు నిన్న మొన్నటి అనుభవాలు జ్ఞాపకానికి వచ్చాయి ముఖంలో దిగులు పేరుకుపోయింది కొంతసేపటికి తెప్పరిల్లుకుని ఏదో అనారడి పదవులు కదపపోయింది సందేహిస్తున్నారేమలా హెడ్ మాస్టర్ కనుబొమ్మలు పైకెత్తాడు అప్పే సందేహం ఏమీ లేదు ఇద్దరు మనుషులు ఒక ఇంటి మీద అంటే మాటలా అని సందేహిస్తున్నాను బాబు అంతకంటే ఇంకేమీ లేదు అన్నది తల ఉంచుకుని అలాంటివేమీ పెట్టుకోకండి ఈ జవాను వెంబడి మా ఇంటికి వెళ్ళండి బలవంతం చేశాడు జానకమ్మ తిరిగి బాగా ఆలోచించుకుంది మరొక ఏర్పాటు ఏదైనా అయ్యే వరకు వారం పది రోజుల పాటు హెడ్ మాస్టర్ ఇంట్లో సర్దుకుందామనుకుంది ఎక్కడో అక్కడ సర్దుకుని కాలం కలిసి వచ్చే వరకు ఉండకపోతే ఎట్లా జవాను వెంట బయలుదేరిన జానకమ్మకు నాలుగడుగులు వేయగానే మాట జ్ఞాపకం వచ్చింది కాశీరామ్కు నేను బాబుగారింట్లో ఉంటానని చెప్పాలి ఎట్లాగోయ్ అన్నది జవానుతో అయ్యగారు చెప్పారు లేండమ్మా అంటూ దారి తీశాడు పరిస్థితులు స్వాధీనం తప్పిన తర్వాత జానకమ్మ ఏ మనిషి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో బాగా అలవాటు చేసుకుంది వకీలు ప్రకాశ్రావు గారింటి అనుభవం తర్వాత తన మాట చేత ఎలా ఉన్నప్పటికీ రానున్నది రాకమారదని తెలుసుకున్నది హెడ్ మాస్టర్ గారి భార్య అనసూయమ్మను చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించింది జవాను హెడ్ మాస్టర్ గారు చెప్పిన మాటలు అనసూయమ్మతో చెప్పాడు అలాగా రండి రండి లోపలికి మీకు మడి కాబోలు కుంపట్లో బొగ్గులు వేసి నిప్పు వేస్తాను అత్తెస్సురు పెట్టుకోండి అంటూ లోపలికి తీసుకువెళ్ళి కావలసిన వినాలుగు అమర్చింది ఒక గంట సేపట్లో అన్నం వంకాయ పచ్చి పులుసు చేసుకుని విస్తరణలో వట్టించుకున్నది జానకమ్మ వేళతో అన్నం మెదుపుతూ ఈ పూట నా భోజనం ఇక్కడ ఉన్నది కాబోలు అనుకుంటూ అన్నం అన్నం ముద్ద చేసి కళ్ళకత్తుకుని నోట్లో పెట్టుకుంది అన్నం తిట్టునంతసేపు శకుంతలమ్మ మొట్టమొదటి చూసిన చూపిన ఆప్యాయత మర్యాద మన్నన ఇలాగే ఉండేదన్నమాట పదే పదే జ్ఞాపక రావడం మొదలుపెట్టింది అనసూయమ్మ ఆప్యాయత కూడా ఆమె హృదయాన్ని కదిలించి కళ్ళనీళ్లు తెప్పించింది ఏమండోయ్ మీరు నెమ్మదిగా కూర్చుని సావధానంగా భోజనం చేయండి మజ్జిగ ఎడవ చేతికి దగ్గరగా పెట్టాను ఎవరినా కావాలంటే పిలవండి ఇక్కడే ఉంటాను పిల్లను నిద్రపుచ్చాలి అనసూయమ్మ పిల్లను భుజం మీద పడుకోపెట్టుకుని చిచ్చి కొడుతూ తిరుగుతోంది అలాగేనండి నాకు ఇంకేమీ అక్కర్లేదు ఇవాళ మీ దయవల్ల భోజనం చేస్తున్నాను అన్నం కట్టే మీ ఆదరణ మీ ఆప్యాయత తియ్యటి కబుర్లతో నా కడుపు నింపారు ఈ సంగతి నేను ప్రతికు ఉండగా మర్చిపోలేను మొత్తం ఇంగి మంచినీళ్ళు తాగింది జానకమ్మ అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు కొట్టింది భోజనం చేసిన చోట బాగు చేసి కొంగు పరుచుకుని నడుము వాల్చింది జానకమ్మ సాయంత్రం హెడ్ మాస్టర్ గారితోటే ఇంటికి వచ్చాడు కాశీ కాళ్ళు చేతులు కడుక్కుని టిఫిన్ తింటూ ఆ అబ్బాయికి కూడా తినటానికి ఏదైనా పెట్టు పాపం భోజనం చేసి ఎంతసేపు అయిందో అంటూ అనసూయమ్మకు చెప్పి రావోయ్ వచ్చి కూర్చో ఇట్లా అని పిలిచాడు భయపడుతూ భయపడుతూ కాశీ కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు అనసూయమ్మ చిన్న విస్తరాకులో రెండు చక్కిలాలు తెచ్చి అతడి ముందర పెట్టింది ముఖబాటు పడుతూ తల వంచుకుని తిని అవతలికి వెళ్ళాడు కాశీ ఆ సాయంకాలం బలవంతంగా అనసూయమ్మను ఒప్పించి తానే వంట చేసింది జానకమ్మ హెడ్ మాస్టర్ గారికి వడ్డిస్తూ బాబు మీ ఆదరాభిమానాలకు నేనెంతో రుణపడి ఉన్నాను ఉదయం నేను మనవి చేసిన ఏర్పాటు జరిగే వరకు పెరటిలో పంచన వంట చేసుకుంటాను బాబుగారు అనుమతించండి అన్నది చేతులు నిలుముకుంటూ అదేమిటండి మీరు ఇద్దరూ మా ఇంట్లో పది రోజులు ఉంటే నా రసం అంతా కరిగిపోతుందా ఎంత మాట మీరు వేరే వంట చేసుకోవడానికి వీల్లేదు కాదు కూడదు అంటే మీరే వంట చేయండి మీరు అడిగిన విషయం ఆలోచిస్తాను ఏర్పాటు చేస్తాలండి తల వంచుకొని భోజనం చేసి అవతలికి వెళ్ళిపోయాడు జానకమ్మ భోజనాలైన తర్వాత ఒక చాప అడిగి తీసుకుని సావడిలో ఒక పక్కన కాశీని పడుకోమని ఒక పక్కన తాను సర్దుకున్నది నుంచో అక్కడ ఉన్నట్లుగా జానకమ్మ ఇంట్లో మెలిగింది గౌరవము అభిమానము చూపుతూ అనసూయమ్మ మసలు కొంటోంది అదేదో పూర్వజన్మానుబంధం అనుకున్నాడు కా హెడ్ మాస్టర్ దంపతులు జానకమ్మ ఈ రుణం ఎన్నాళ్ళో అనుకుంది చీకటి పడేసరికి వంట పూర్తి చేసి జానకమ్మ పెరటి వైపున ఉన్న పంచిలో కూర్చుని ఏవేవో శ్లోకాలు పద్యాలు మెల్లగా తనలో తాను వల్లించుకునేది హెడ్ మాస్టర్ గారు రాగానే పీటలు పళ్ళాలు పెట్టి భోజనానికి పిలిచేది ఆనాడు జానకమ్మ ఇంటిలో కాపలా పెట్టి కాపలాకు పెట్టి హెడ్ మాస్టర్ దంపతులు సినిమాకి వెళ్లారు చాలా రోజులకు చూసిన సినిమా అనసూయమ్మకు చాలా ఉల్లాసాన్ని ఇచ్చింది ఇంటికి రాగానే హెడ్ మాస్టర్ గారు కాలు కడుక్కుని భోజనానికి కూర్చున్నారు ఆయన పక్కన కాశీకి విస్తరిలో వడ్డిచ్చింది జానకమ్మ అనసూయమ్మ పిల్లను పడుకోబెట్టి గబగబా వచ్చి కాశీకి వడ్డించిన విస్తరి తీసుకుపోయి ముందు గదిలో పెట్టి వచ్చింది జానకమ్మ నేతికి తీసుకువచ్చేసరికి కాశీ విస్తరి అక్కడ లేదు ఆమె నిర్గాంతపోయి గ గడపలో నిలబడిపోయింది తనకు ముందు గదిలో పెట్టిన విస్తరిని చూసి తెల్లబోయాడు కాశీ కాలు కడుక్కోవడానికి గదిలో నుంచి వెళుతుంటే కాశీకి సందులోని కాశీ సందులో నుంచి బావి దగ్గరికి వెళ్ళు అన్నారు అన్నది అనసూయమ్మ కంటల్లో తీవ్రత కనబడుతూ కనపరుస్తూ తనను చుట్టూ తిరిగి వెళ్లమన్న కారణాలను ఊహించుకోవటానికి కానీ వాటి గురించి తర్కించుకోవటానికి కానీ కాశీకి తగిన ఏడు లేదు మాట్లాడకుండా సందులో నుంచి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి భోజనానికి విస్తరి ముందు కూర్చున్నాడు ఎంతసేపు చూసినా నెయ్యి రాకపోవటం చేత అలాగే ఒట్టి అన్నం తినటం మొదలు పెట్టాడు జానకమ్మ చేతిలో నుంచి వెండి నేతికిన్న అందుకుని అనసూయమ్మ హెడ్ మాస్టర్ గారికి కావలసినవేవో అడిగి వడ్డను చేస్తోంది జానకమ్మ అలాగే నిలబడిపోయింది తలుపుల నానుకుని పిడుగుపడినట్లుగా ఆమె దేహంలోని నరాలన్నీ దడదడలాడటం మొదలెట్టాయి గుండె సహస్ర శకలాలైనట్లు అనిపించింది ఏమిటి తన దురదృష్టం ఎక్కడికి పోయినా చూడగానే ఆహ్వానం మరునాడు ఉద్వాసన ఎంత దుష్టగడియల్లో జన్మ ఎత్తాడో కాశీ సమిష్టి కుటుంబ చరిత్ర ఛాయలలో కడుపులో చల్ల కదలకుండా జీవితం గడుపుకు వస్తున్న తనకు ఈ కాశీ వల్లనే ఇంటిలో నుంచి బయటికి రావలసి వచ్చింది ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి నిష్ఠూరాలే ఎదురవుతున్నాయి అనుకుంటూ నిలబడ్డ చోటు నుంచి కదలి పెరటి కుమ్మం దగ్గర నిలబడ్డది మరుక్షణంలో ఆమె హృదయంలో పొంగు లాంటి ఆవేదన బయలుదేరింది చి నాకు ఎటువంటి భావనలు కలుగుతున్నాయి సమిష్టి కుటుంబ చరిత్ర ఛా ఛత్ర ఛాయల్లో నేను సాధించదేవిటి ఇంట్లో ఒక అనకప్పుడు సర్వస్వతంత్ర అధికారిణిగా తన్ను తాను అపనిందలతో హత్యా నేరాలతో ఇల్లు వెడలగొట్టబడింది ఇంకా అక్కడే తల వంచుకుని ఉంటే పోలీసులకు ఒప్పగించే వరకు వచ్చేది కాశీ నిస్సందేహంగా దురదృష్టవంతుడే అందుకే అతడి బ్రతుక్కు ఒక అర్థాన్ని గౌరవాన్ని కలిగించాలని అతడి జీవితానికి ఒక సార్థకత్యను చేకూర్చాలని ప్రతిజ్ఞ పట్టింది తల్లిదండ్రుల మాదిరిగా అలా ఒడి పెట్టడానికి తన మనసు ఒప్పటం లేదు ఒక ప్రాణి భూమి మీదకి వచ్చి తల్లిదండ్రుల చేత విడువబడి సమాజం చేత తరమపడితే ఆ వ్యక్తి ప్రతికి బట్ట కట్టి నలుగురిలో తలెత్తుకుని తిరగలడా భవిష్యత్తులో బాగుపడటం ఎలా ఇంత అన్యాయాన్ని తను కళ్ళారా చూసి సహించగలదా కాశీకి తల్లెవరో తనకు తెలుసు తండ్రి ఎవరో తనకు తెలుసు అన్నీ తెలిసి ఒక అమాయకపు పసివాడు సంఘంలో దిక్కులేని పక్షుల ఆర్తనాదం చేస్తుంటే తన హృదయం భరించగలదా ఏది ఏవైనా ఎవరేమన్నా కాశీ భవిష్యత్తు నాకు ముఖ్యం ఈ ఆదరణలు అనాదరణలు నేను లెక్క చెయ్యను ఆమె మెదడులో భావ సంచలనం తుఫానులా లేచింది మధ్యాహ్నం ఏ కొంచెం తిరిగి ఆఖరిచల్లార్చుకున్నాడు పాపం కడుపు నిండా అన్నం తినని అనుకుంటూ కాశీ భోజనం చేసే వరకు నిగ్రహించుకుంది జానకమ్మ కాశీ భోజనం అయ్యింది సందుకుండా బావి దగ్గరకు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు జానకమ్మ సందులో నుంచే ఇంటికి వెళ్ళి కాశీ తిన్న విస్తరి తీసి నీళ్లు జల్లి ఆ స్థలం శుభ్రపరిచింది కొమ్మల్లో నిలబడి అయ్యా హెడ్ మాస్టర్ గారు మీరిన్నాళ్ళు మా ఇద్దరికి అన్నం పెట్టి ఆదరించారు మీరు ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మీరు తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సెలవు ఇప్పించండి బాబు నేను బాబు వెళ్ళి వస్తాము అన్నది తల తలను తలకు దోసిలి కడుతూ హెడ్ మాస్టర్ గారు ఏవి మాట్లాడాలో తోచలేదు ముందు భోజనం చేయండి వెళ్ళడానికి ఏం తొందర వచ్చింది అన్నాడు కొంతసేపటికి ఎదురు తేల్చకుండా భోజనానికి ఏముందిలేండి బాబు కడుపు నిండుగా ఉంది అమ్మ అనసూయమ్మగారు వెళ్తున్నానమ్మా వంట ఇంటిలో అన్నీ చూసుకోండి మూతలన్నీ పెట్టాను అంటూ ముందుకు అడుగు వేసింది జానకమ్మ గారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరే ఇలా రాత్రి వేళ వెళ్ళిపోవటం అంతగా వెళ్ళాలని ఉంటే రేపు పొద్దున వెళ్ళకూడదా అండి అన్నది అనసూయమ్మ ఎందుకులేండి ఎప్పుడైతేనే అనుకుంటూ కొమ్మం దాటింది కాశీ చేయి పట్టుకుంది చూడండి ఆవిడగారి ఉడుకు వెంటనే గ్రహించేసింది నా సంగతి తెలియకపోను ఆ కా వకీలు గారి భార్య కమలమ్మ గారు ఇంటికి వెళ్ళటానికి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళ ఇంట్లో ఉన్నంతకాలం ఎంత మర్యాదగా ఎంతో పనిమంతురాలుగా వెలిగిందట తర్వాత ఒకనాడు వాళ్ళ పార్టీలు ఎవరు చెప్పారట ఆవిడని మేము ఎరుగుదాము ఒక ఎరుకను వాళ్ళ పిల్లవాడిని పెంచుకుతున్నారని వెంటనే వకీలు గారి భార్య ఇంటిలో నుంచి పంపించేసిందట ఏమీ తెలియనట్టే ఉంటుంది కానీ ఎంత పని చేసిందో చూడండి వెంటనే బయలుదేరింది ఉండమని మనం ప్రతిమలాడుతామనుకుంది కాబోలు అంటోంది అనసూయమ్మ జానకమ్మ చెవులారా ఆ మాటలన్నీ విని అడుగులు ముందుకు వేసింది